పల్లెసీమలే దేశ సౌభాగ్యానికి పట్టుగొమ్మలని మన జాతిపిత మహాత్మా గాంధీ ప్రబోధించారు. కానీ ఈరోజు ఆ పల్లెసీమలు రాజకీయ కక్షలతో, కార్పణ్యాలతో, ముఠా తగాదాలతో, కులమత ద్వేషాలతో కాలిపోతున్నాయి. ఆ మంటల్ని ఆర్పి మహాత్ముని కలలు పండించడానికి చేసే చిన్న ప్రయత్నమే మా ఈ వందే మాతరం. అదిగో ఆ మలుపు తిరిగితే ఊరే బస్సు దిగి ఎంతసేపు అయిందిరా? ఈ గోతులన్నీ ఏంటి? మనం వస్తున్నామని తెలిసి రోడ్లో గోతులు తీయించారా? అమ్మో ఇది బాబాయ్, ఈసారి నీకేదన్నా ఊరు బదిలీ అయితే నీతో నేను సస్తారానంతే. ముందొచ్చావు కాబట్టి బండి కూడా నువ్వే ముందు పక్కకి తీ. ముందొచ్చింది నేనే కాబట్టి నువ్వే తప్పుకోవా. నిన్ను చూసి పక్కకు తప్పుకోవడం నువ్వే కరెక్టరా? ప్రాణం పైన పక్కకు తీసే ప్రశ్న లేదా? అయితే ప్యానల్ పైన కట్టే ఉండరా? మీ ఇద్దరికి బుద్ధి లేదని తెలిస్తే మీ ఇద్దరు వెళ్ళిపోయాయి. మీరు వెళ్ళండి. నోరు లేని ఆ గొడ్లకున్న పాటి జ్ఞానం ఈ మనుషులకుంటే ఈ పల్లెటూళ్ళు ఎప్పుడో బాగుపడిపోయాయి. పద పద, ఇంకెంత దూరం ఉందో ఆ ఊరు? మాది ఏ ఊరైతే ఏం గాని ఈ ఊళ్ళో అసలు పాడు ఉందా నాయన? అదేటంటే కాశీలో కూడా కాకులు ఉంటాయా అని అడిగినట్టు అడిగారు. అదేం కాదులేవయ్యా, మా వాడికి ఇంత వరకు రోడ్డు కనిపించిన ఊళ్ళకే బదిలీ చేశారు, ఇప్పుడు బడి కూడా కనిపించిన ఊరికి బదిలీ చేశారేమో. బ్రహ్మాండంగా ఉంది. ఎంత దూరం? ఎంత దూరం లేదుండే. ఇక్కడ నుంచి తెన్నగా 10 అడుగుల్లో మొనసబు గారి ఇల్లుందండి. ఇప్పుడు ఆయన మొనసబు కాదండి, తీసేయండి. అక్కడి నుంచి దక్షిణంగా 10 అడుగుల దూరంలో కోవడ కొట్టుందండి. అక్కడి నుంచి ఉత్తరంగా 10 అడుగుల దూరంలో పంతులు గారి ఇల్లుందండి.
అక్కడి నుంచి తూర్పుగా 10 అడుగుల దూరంలో శివాలయం ఉంది. అక్కడి నుంచి ఈశాన్య దిశలో 10 అడుగుల్లో వాళ్ళ కాడ ఉంది. అబ్బా మళ్ళీ జోకరే ముద్దెట్టుకోండి. ఇదిగో పంతులు నోరు ముద్దు చూడవయ్యా ముక్కంత ఎలా చేస్తావు? మాస్టారు వెళ్ళి ఆ పిల్లల చెట్టు నోరు మంచివయ్యా చెప్తా నోరు ముయితా వాళ్ళు వాయిస్ చేస్తారు. మా ఊరు ప్రతి మనిషి పిల్లల చదువు మీద మా షరతుండే వాళ్ళ కోసం మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించారు. మీరు నాన్న చూస్తూ ఉండే అమ్మ అంత మూర్చిపోతారు. అది ఓ మా పాఠశాల చిచి మా పాఠశాల పిల్లకాయలరు ఆటలాడుతుండే చూడు చూడు నది కాదు సమాధి రాయి మా కొత్త బడి పునాది రాయి. ఐదేళ్ళ నుంచి అత్తగా ఉండండి బాబు కానీ ఉంటే ఎవరు అటుకెళ్ళి తానాలు దుడ్డ చెప్పలేదుండే. ఇక్కడ మాస్టర్ ఉండాలి అల్లగచ్చరములు నేర్పు పంతులుండడుగో పేకాటను చూసుచుండే ఏ రిసగనే ఉండు ఏ పోయి తోలుకు వచ్చదా పంతులు వేరుడా పంతులు చెప్పేస్తారా? నువ్వే సైలెన్స్ ఉండే నువ్వేం పంతులు ఉండే పిల్లకాయలను అక్కడ వదిలేసి నువ్వు ఇక్కడ సీట్లు ఆడతారుండే నువ్వెవరు ఆడడానికి? నేనే పంతులను అనుకునే ఆ స్కూల్ తనిఖీ ఇన్స్పెక్టర్ నన్ను అడుగుతున్నారు. ఇన్స్పెక్టర్ వచ్చారా? ఎందుకు వచ్చాడు? నాతో చెప్పకుండా రానన్నాడే. పొరపాటును వచ్చి ఉంటాడు, వెళ్ళి క్షమించి ఉండే. నువ్వే తీసుకొచ్చుంటావు. నా పేరు సత్యం. చిత్తో నా పేరు బ్రహ్మయ్య అండి. నన్ను ఈ స్కూల్ కి హెడ్ మాస్టర్ గా వేశారు. అయితే మీరు ఆఫీసర్? కాదు. చిత్తం మిమ్మల్ని కాదండి, ఈ అబద్ధం సాక్ష్యం చెప్పిన ఆ తాగుబోతున్నా. చాలా సంతోషం సత్యం వేశారు. ఇన్నాళ్ళకి నాకు ఈ స్కూల్లో ఓ తోడంటూ దొరికారు. అశరు మన ఊళ్ళో వాళ్ళు చాలా మంచి వాళ్ళండి. అసలు మనం పాఠాలు చెప్పినా చెప్పపోయినా మనం స్కూల్కి వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళు ఏమి పట్టించుకోరండి. మీరు వచ్చినా రాకపోయినా నేను ఏమి పట్టించుకోను. ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మన పని మనం చేయడం మంచిదని నా ఉద్దేశం. ఇదిగో బెమ్మపంతులు, రెండు నిమిషాల్లో వస్తాను, నా ఆటాడు పెడతారా? గోవిందయ్య గారండి, షష్ఠీ గారండి, కుమారుడు కిష్టయ్య గారండి, ప్యాకాటండి. అబ్బే నేను ఎప్పుడు ప్యాకానండి, ఎప్పుడో ఒకసారి అలాంటి వాళ్ళు పిలిస్తే ఇలా వెళ్ళొచ్చేస్తారండి. ఎవరొచ్చే ఇంకా అంతేనండి. మా పంతులు గారు కొన్న రెండే రెండు నచ్చనాలు ఉండి, ఒకటి ఎప్పుడో గాని బడికి దారుండి, రెండు వచ్చినప్పుడు ఇలా ప్యాకాడతారు. ఆయన అదేమిటి రామలక్ష్మి, అంతకంటే మంచి సంబంధం దొరకలేదంటే నీకు? లేదు, ఇంకా నయ్యం ముహూర్తాలు పెట్టుకోలేదు. ఆ అబ్బాయి మొదటి పెళ్ళం ఎట్ట చచ్చిపోయిందో తెలుసా నీకు? అత్తగారు మొగుడు పెట్టే బాధలు భరించలేక కిరసనాలు పోసుకుని నిప్పు అంటించుకుంది. ఆ ఇంటికెళ్లే కోడలు సారితో పాటుగా ఒక కిరసనాల డబ్బా హక్కి పెట్టి తీసుకెళ్ళటం మంచిది. అది సంగతి నాకు తెలిసింది, నేను చెప్పా, తర్వాత మీ ఇష్టం. రారా నాయన. ఇదిగో రామలక్ష్మి నా మనవడు, బంగారు తండ్రి. నాయనమ్మా వెళ్దాం పద, ముందు మన ఇల్లు అది చూసుకోవాలి. ఇల్లేమిట్రా, ఈ ఊరంతా మందే, వీళ్ళంతా మన చుట్టాలే. జానికి రామయ్య లేడు, ఆయన మనకు కావాల్సిన ఆయన. ఎవరు బాబు? నేను ఈ ఊరి స్కూల్ కొత్తగా వచ్చిన టీచర్నండి. నా పేరు సత్యం, ఈ మా నాయనమ్మ. అదేమిట్రా కొత్త వాళ్ళతో చెప్పినట్టు చెబుతావు బాబు, నన్ను గుర్తుపట్లా? మనం చాలా దగ్గర వాళ్ళం అయ్యా. మీ బావగారికి బావగారి మేనల్లుడు ఎవరు? భవానీ శంకరం గారు. వాళ్ళ బావగారు పరంధామయ్య గారు, వీళ్ళ నాన్నగారు అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉండేవాళ్ళు అనుకో. అలాగా లక్ష్మి లోపల ఉందా? ఉందమ్మా. అమ్మాయి లక్ష్మి. ఏమండి, మా నాయనమ్మ కొంచెం ఎక్కువగా మాట్లాడుతుంది, చొరవ ఎక్కువ, ఏమీ అనుకోకండి. పర్వాలేదులే బాబు, లోపలికి వెళ్దాం. బడిదాకా వెళ్ళొచ్చావా బాబు? వెళ్ళొచ్చానండి. ఆ బడి ఎప్పుడు బాగుపడుతుందో ఏమో, బడిని తలుచుకుంటేనే బాధగా ఉంది. ఇడుగునే మహర్షి నీ అల్లుడు. నమస్కారం అండి. చెప్తారా, ఎక్కడైనా అద్దెకు చిన్న ఇల్లు చూపిస్తే? ఏమండి, ఈ పక్క రెండు గదులు ఖాళీగానే ఉన్నాయిగా, వీళ్ళిక్కడే ఉంటే మనకు కాస్త తోడుగా ఉంటారు. నిజమే, అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలే ఇస్తావు. ఇంకేం బాబు, ఇక్కడే ఉండిపోండి. మీకు ఇబ్బందిగా ఉంటుందేమో? ఇబ్బంది ఏముంది బాబు, బిక్కు బిక్కుమంటూ మేము ఇద్దరమే ఉన్న ఒక్కగానొక్క కొడుకు దేశ సేవంటూ సైన్యంలో చేరి కంటికి కనిపించినంత దూరంలో కన్ను స్వతంత్ర పోరాటంలో నాకున్న శక్తిని ఆస్తిని ఖర్చు చేసిన దానికి ప్రతిఫలంగా
ప్రభుత్వం ఇస్తున్నటువంటి పింఛనతో ఒకర కన్నీరు ఒకరం తుడుచుకుంటూ కాలక్షేపం చేస్తున్నాం బాబు. ఇక్కడే ఉండండి, మాకు కాలక్షేపం ఉంటుంది. ఆ ఉండరా బాబు, ఇక్కడుంటే నాకు కాలక్షేపంగా ఉంటుంది. పోని ఎక్కడో ఇచ్చే అద్దె వీరికే ఇద్దాం. చూడండమ్మా, మీరు అద్దె మాట మర్చిపోయి మీరు ఉన్నన్ని రోజులు ఇక్కడే హాయిగా ఉండండి. ఎన్నాళ్ళో ఉండే అదృష్టం మాకెక్కడుంది బాబు. ఇల్లు కడిగి సామాన్ సర్దే లోపల మా వాడికి బదిలీకాయితం రాదు. వాడు ఉద్యోగంలో చేరి రెండేళ్లు కాకపోయినా వాడు తిరిగినన్ని ఊళ్ళో మీ సమితి ప్రెసిడెంట్ గారు కూడా తిరిగి ఉండరు. దండాలండి కమలమ్మ గారు. ఎరా లచ్చింగ, బాగున్నావా? నా బతుకేటండి, నిక్షేపంలాగా ఉన్నానండి. కానీ పాలకొండ లాంటి మీ బతు అన్యాయం అయిపోయిందండి. ఆ రోజు నాలుగు డాములు కొట్టి సంబరంగా ఈ చేతులతో మీ పెళ్లి పంది చేశానండి. ఆ మామిడి ఎండకు ముందే మీ కాళ్ళ పారాన ఆరక ముందే మీ బొట్టు చెరిగిపోయిందండి. అమాయకులు బతుకులతో ఆటలాడుకోవడం నీకేం పోయే కాలం రా అని ఆ దేవుణ్ణి సొక్క అట్టుకుని నడీదిలో అడుగుతామంటే ఆడేమో గుడి దాటి బయటికి రాడుండి, నన్ను పెద్దల గుళ్ళోకి వెళ్ళనీదుంటే ఏముండి అడగాలంటే ఎట్లా అడగాలండి? లోపల అన్నయ్య గారు ఉన్నారు. వెళ్ళు. తెలుసుండే అన్నయ్య గారు ఇంకా పోలేదు కదా. ఉంటే అన్నయ్య గారు ఉండే, అన్నయ్య గారు ఉండే, దండాలుండే, అన్నయ్య గారు ఉండే. అన్నయ్య గురేంద్రు, కమలమ్మ గారికి అన్నయ్య గారు అండి, దండాలుండి. ఏంది సంగతిలో? నా కాడ సంగతులు ఏంటంటాయండి, తమరే ఏదన్నా చేసి చూపించాలండి. నన్నేం చేయమంటావురా? అమ్మాయి గారు ఇంకా చిన్నదే కదా ఉండే, అత్తోరిచ్చిన ఆస్తి కాస్త ఉండే, తమరేనుకలో ఏదన్నా మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేయకూడదు ఎట్టుండే బా? ఈ సహా బాగుంది కదూ. నోర్మయ్యా, ఈ తాగుబోతోడు ఆగటం వాడికి నువ్వు అంత మాత్రం బాగానే ఉంది. ఈ పాట ఆలోచన నాకు రాలేదంటావా? మరైతే చేసి చూపించండి. దాన్ని ఎవడు చేసుకుంటాడు రా, దానికి అసలే మోర్చ రోగమాయా. ఎక్కడ, ఎవరికి? నీకా, నీకా, నీకా? పాపి చిరంజీ, ఒరే మన ఇంట్లో ఎవరికి లేవు లేరా? ఆ మాట వస్తే అసలు ఊళ్ళోనే ఎవరికి మూర్చి లేవుండే. అదేందో బావా, అల్లుడు డాక్టరీ చదివి ఊర్లో అడుగుపెట్టాడు, జనం రోగాలు తగ్గితే మర్చిపోయాడు. కాదుండే, రోగం వచ్చినా బతిగా ఉంటారండి, కానీ అబ్బాయి గారు చేయబడితే పైకి వెళ్ళిపోతారండి. నోర్మయ్యా, మా వారి చేత ప్రాక్టీస్ పెట్టించి పరపతి సంపాదించి సౌతి పెసిడెంట్ అవుతా. ఎవరు, ఎవరికడ తుమ్మింది? నువ్వా, నువ్వా? కాదండి. నువ్వా? మామయ్య నువ్వే. అల్లు అల్లుడు పరమాడు తుమ్మారు, బుద్ధి తక్కువై తుమ్మారు, బతుకుడు కానీ ఇబ్బందులు ఎప్పుడు తుమ్మలాలు. పొద్దున పొద్దులు గారు కనబడి లస్యం తయారు చేశాను, శాంతం చూడవలిస్తే తప్పేశాను. పొద్దున ఎప్పుడో లస్యం పీరిస్తే ఇప్పుడు తుమ్మటమా? లాభం లేదు మామయ్య, పట్టు. ఎంత గొడవ వేయించుకోండి, అబ్బాయి గారు మొత్తడి పడుతుంటే మళ్ళీ మళ్ళీ వేయించుకోవటానికి తవరు ఉండరు. అల్లుడు ఇక్కడ ఉన్నాడు తగ్గది మర్చిపోయి ఆపుకోలేక తుమ్మారు బావా. ఒరే ఒరే, ఈ ఆల్టికి వదిలిపెట్టరా, ఇంకెప్పుడైనా నీ మొందాలు తుమ్మితే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఎదవూరు, ఉచితంగా వైద్యం చేస్తారంటే ధైర్యంగా ఒక్కడ ముందుకురారు. నమస్కారం అండి. నమస్కారం. ఎవరు అబ్బాయి నువ్వా? మన ఊరికి కొత్తగా వచ్చిన పంతులు గారు ఉంటే. ఆహా, ఇప్పుడు వచ్చా? ఈరోజే వచ్చానండి. ఇదిగో చూడా, నేను అందరిలా ఓరకనే మీ మీద పెత్తనాలు చేయాలనుకునే ప్రెసిడెంట్ను కాదు. అసలు ఆ మాటకు వస్తే ఆ బడి సంగతే నాకు పట్టదు. అవసరం వచ్చినప్పుడు తప్ప. నీ పని నువ్వు జాగ్రత్తగా చూసుకో. చిగ్గు లేకపోతే సరే, మొన్న మన కుప్పలు అంటుకున్నప్పుడు ఆర్పడానికి వాళ్ళ పార్టీ కూడా వచ్చాడంట. రాలేదా? మన పార్టీలో నీలాంటి మెతకెడలు ఉండబట్టే వాడు మాట్లాడటం సాగుతున్నాయి. నాకు బుద్ధి లేదు. సోత్తనయ్యా సోత్తను, ఇల్లలగ్గనే పండగ అయిపోద్దా? ఇంతకింత వ్యవహారం చేయకపోతే నా పేరు గోవింద కానే కాదు. అందులో డౌట్ ఏమని బావా? అమ్మనా కొడుకులు నేను ఊళ్ళో లేకుండా చూసి నా కుప్పలకి నిప్పెడతారా? ఎవరు గోవిందయ్య గారా? నీ అవ్వ ఎవరికి ఎవరో అని అడుగుతావేట్రా? ఆ ఈశ్వర అయిపోతావులే. నేను టచ్గా గెలిచానని కడుపులో మంటెట్టుకుని ఈ వ్యవహారం చేశారు. ఎవరన్నారయ్యా? ఏసే ఉంటారు బావా, అందులో డౌట్ ఏముంది? అయినా బావా, మా అప్ప మా జాగ్రత్తలే. ఏంట్రా నువ్వు అనేది? ఊర్ధిలో నిప్పారుకు దిప్పలే పోయమని ఎన్నిసార్లు చెప్పా ఇంతేనా? యజ్ఞారాయ్య గారు మీరు అనేది ఇదంతా లచ్చమ్మ గారు అజాగ్రత్త వల్ల జరిగిందండి. అందులో డౌటే ఉంది? నోరమైండ, ఓ కథ చెప్తున్నారు. అయినా రోజు అంటుకొని నిప్పు ఇయ్యాలి అట్టంటుకుంది ఏని? అవును, మా అయ్యి చెప్పిందే కరెక్ట్, ఇదంతా ఈశ్వర పే చేసి ఉంటాడు. అందులో డౌటే ఉంది?
లేకపోతే పోలీస్ చేతిలో సాక్షి అవడిస్తాడు అని ఎలా నెలనే తొందరగా తయారైనండి అవసరం టైం అయిపోతుంది. బాబాయ్ కూడా రాలేది. మనిషిని పట్టుకుని మగాడివేనా అంటారా? నువ్వు నిజంగా మగాడివైతే ఒక ఆడపిల్ల ఇన్ని సామాన్లు పోయేలా అవస్థపడుతుంటే చూస్తూ ఊరుకొని పైగా నవ్వుతావా? సారీ మేడం. నో లారీ టు క్యారీ యువర్ సారీ. కమ్ ఆన్. పోయండి. ఏమిటండి మొయ్యకపోతే కొట్టేట్టున్నారు? ఆ మొయ్యండి పోయండి. ఈ పుస్తకం తీసుకోండి. తీసుకోండి. పట్టుకోండి. ఆ బ్యాగ్. ఇది నే మోసాలండి. మీరు మాత్రం ఎన్నెన్ని మోస్తారు? రండి రండి. ఏం బాబు, మీ ఆడాళ్ళ? అవును మామా. ఏమిటి అనేది, నేను నీ భార్యనా? కాదు మామా, ఏడవాళ్ళ నాకు తెలీదు. నేను మాత్రం ఇప్పుడు కూలోణ్ణి. హలో బాబాయ్. అరే శాంతమ్మా, ఏమేవు ఇలారా? ఎవరొచ్చారో చూడు మన శాంతమ్మే. ఏమిటమ్మా ఇలా ఒంటరిగా ముందుగా ఉత్తరం అయినా రాయకున్నాను? నేను వస్తున్నట్టు నాన్నగారు టెలిగ్రామ్ ఇచ్చారే. రాలేదమ్మా. టెలిగ్రామ్ కదండి, నిదానంగానే వస్తుంది. నువ్వు వస్తున్నట్టు ఉత్తరం రాస్తే మీ బాబా వచ్చి తీసుకొచ్చేవారు కదా. పర్వాలేదు లేపిని, నేనేం చిన్నపిల్లనా. సమయానికి మీరు వచ్చి ఏరినా రండి, ఇదే మా ఇల్లు. అరే ఎంత బరువు మోస్తున్నావురా నాయన. ఈ అబ్బాయి ఎవరో కాదమ్మా, మన ఊరు ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్. మన పక్క వాటాలో ఉంటున్నారు మన బామ్మగారి మనవడు. మహాలక్ష్మి, ఈ అమ్మాయి నేను చెప్పాను చూడండి, బొంబాయిలో మా వారి స్నేహితుడున్నాడని. వాళ్ళ అమ్మాయి 10 రోజుల నుండి వెళుదుగా రామ్మా అని ఎప్పటి నుంచో ఉత్తరాలు రాయిగా రాయిగా ఎప్పటికొచ్చింది. 10 రోజులేంటి పిన్ని, 4 రోజులు ఉంటాను. 4 రోజులే మా తల్లే మా తల్లే, 4 రోజులు ఉంటుందట. అలాగా ఇదిగో డాక్టర్ పిల్ల, పిల్లాగిల్లా అన్నానని ఏం అనుకోబాకమ్మా. నువ్వు మహాలక్ష్మి కూతురు అయితే నాకు మనవరాలు అన్నమాట. ఇదిగో చూడు, నా మనవడు నీ సామాను మోసుకొచ్చాడు కదా అని వాడిని ఏం తక్కువ అంచనా వేసుకోకు. వాడు గొప్ప చదివే చదివాడు. అవునమ్మా, అబ్బాయి ఎంఏ బిఈడి చదివాడు. అంత చదువు చదివి ఈ ఊర్లో స్కూల్ మాస్టర్ గా వర్క్ చేస్తున్నారా? ఎంఏ చదివింది విజ్ఞానం కోసం, ఉద్యోగం చేస్తున్నది బ్రతకడం కోసం. మీరు భలే మాట్లాడతారే. అవునండి. ఆ సామాన్లు ఆల్ పెట్టమంటారా? పర్వాలేదు. పర్వాలేదండి. మీరు రండి. అయ్యో వద్దండి. పర్వాలేదంటుంటే ఏమ్మా శాంతి, అప్పుడే లేచావు, కాసేపు పడుకోలేకపోయావా? భలేదని వేపిండి, మా ఊర్లో అయితే 5 గంటలకే లేచేదాన్ని. రాత్రంతా నిద్ర లేదు, ఒకటే దోమలు. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంట్లో పడుకున్నారు కాబట్టి దోమలు కుట్టాయి, అదే బయటికి వెళ్తే మనుషులే కొడతారు. జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నారు? స్కూల్ కి. స్కూల్ కా? అప్పుడే ఏం స్కూల్ ఏంటి? ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్లాలిగా. మీరు టీచర్ పని చేస్తున్నారా ఆయా పని చేస్తున్నారా? అన్ని నేనే, ఆల్ ఇన్ వన్. మీరు భలే ఫన్నీగా మాట్లాడతారే. అది సరే గాని, ఈ ఊర్లో సరదాగా గడపాలని ఎక్కడి నుంచో వచ్చాను. 2 రోజులు కంపెనీ అన్ని చూపించకూడదు. అదే మిత్రా, పాపం ఆ పిల్ల ఈ ఊరికి కొత్త, పైగా చదువుకున్న పిల్ల, ఏదో చూడాలని ముచ్చట పడుతుంది. చూపించు. ఇక్కడ ఏముంది నాయనమ్మ చూడడానికి? చూడాల్సిన రోడ్లు కాస్త వస్తూ వస్తూ నిన్నే చూసింది, ఇక మిగిలింది మా బడే. మీ బడే అంత అందంగా ఉంటుందా? మా బడి ముందు శాంతినికేతన్ కూడా చాలదు. అయితే తప్పకుండా చూడాల్సిందే. నేను వస్తాను. ఉండండి. సరే సరే, మీరు రెడీ అయ్యేటప్పటికి మా స్కూల్ వదిలిపెట్టే టైం అవుతుంది. మీరు అక్కడికి రండి, నేను అన్ని చూపిస్తాను. అలాగే.
పిచ్చి సన్నాసి వాడు అలాగే మాట్లాడతాడు గాని నువ్వు త్వరగా తయారయ్యి బడి దగ్గరికి వెళ్ళమ్మా వీడికి అన్ని వాళ్ళ తాతగారు పోలికలే వచ్చాయమ్మా ఆయన అంతే ఏదైనా ఊరెళ్ళినప్పుడు ఏమైనా చూపించండి అంటే మొదట పెద్ద బెట్టు చేసేవారు తర్వాత ఒకటొకటి అన్ని చూపించేవారు ఏమిటండి ఇలా విడివిడిగా నిలబెట్టారు వీళ్ళు తూర్పు బజారు సర్పంచ్ ఈశ్వరప్ప గారి వర్గం వీళ్ళు పడవడ బజారు ట్రస్టీ గోవిందయ్య గారి వర్గం రెండు రెండు పార్టీలు యథా తండ్రులు తథా బిడ్డలు మరి వాళ్ళెందుకు దూరంగా ఉన్నారు వాళ్ళు హరిజనులండి మీ అందరికీ ఓ చిన్న కథ చెప్తాను వినండి ప్రతి మనిషికి కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఉన్నాయి కదా ఒకరోజు వాటిలో వాటికి ఎవరు గొప్ప అని పోటీ వచ్చింది అది కాలు చెయ్యి కన్ను ముక్కు పోటీ పడ్డారు వాడు పోటీ మే నడవకపోతే మీ గతి ఏమిటి అన్నాయి కాళ్ళు మేం చూస్తే కదా మీరు నడిచేది అన్నాయి కళ్ళు ఏ పని చెయ్యాలన్నా మేమే కదా అన్నిటికీ ముఖ్యం అని చెప్పా ఈ చేతులు సరే సర్లే నేను గాలి పీల్చకపోతే మీ పని సున్నా అంది ముక్కు ఈ విధంగా ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి ఇది తెలియని మనిషి పాపం పొద్దున్నే ఈతకెళ్ళాడు నీళ్లలో దూకిన తర్వాత అన్ని అవయవాలు పనిచేయడం మానేశాయి అప్పుడేమవుతుంది అలాగే ఈ కులాలన్నీ శరీరంలో భాగాల్లాంటివి అన్ని సమయాల్లో అందరూ కలిసుంటే ఊరు బాగుపడుతుంది ఊళ్ళు బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది గుడ్ అందుకని మీరందరూ కలిసే ఉండాలి ఒకే లైన్లో నిలబడాలి నిలబడండి అయ్యో ఊళ్ళో గొడవలైపోతాయండి ఊరుకోండి అంతా కలిసి నిలబడండి అందరూ వందే మాత్రం పాడండి వందే మాత్రం గీతం రాదా చెప్పలేదండి పోనీ ఇప్పుడు చెప్పండి నేనా అదే వద్దండి అయినా హెడ్ మాస్టర్ మీరుండగా నీ పాట బాగుంటుందండి పర్వాలేదు చెప్పండి ఇది నాటకంలో పద్యం కాదండి మీ ఇష్టం వచ్చినట్టు పాడుకోవడానికి దేశంలో భాషలు వేరైనా భావాలు వేరైనా అందరూ కలిసి ఒకే కంఠంతో ఆలపించిన గీతం ఇది ఎందరో త్యాగపురుషులకు వీరులకు ఉత్తేజాన్ని కలిగించిన గీతం ఇది అలాంటి గీతాన్ని మనమే ఇలా పాడితే ఈ తరం దేశాన్ని గురించి ఏం తెలుసుకుంటుంది దేశం ఎలా బాగుపడుతుంది చిన్నపిల్లలు కదండి ఇలా సినిమా పాటల స్టైల్లో చెబితే త్వరగా నోటికి వచ్చేస్తుందని కాబట్టే దేశం ఇలా తయారైంది వందే మాతరం వందే మాతరం మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది జల విమల కీర్తనలు సుఫలాశయ వర్తనలు సుజల విమల కీర్తనలు సుఫలాశయ వర్తనలు జలం లేక ఫలం లేక జనం ఎండుతున్నది మలయజ శీతల పదకోమల భావన బాగున్నా కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది మంట రగులుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం
శ్యామల విభవస్తవ గీతాలాపనలో సస్య శ్యామల విభవస్తవ గీతాలాపనలో పైరు నోచుకొని బిళ్ళు నోళ్ళు తెరుస్తున్నవి జ్యోత్స్నా పులకిత సురుచిర యామినులలోన రంగు రంగు చీకట్లకి రాకి పెరుగుతున్నది గిరాకి పెరుగుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది వందే మాతరం వందే మాతరం కుసుమిత ద్రుమదళ వల్లి కామ తల్లి కలకు పుల్ల కుసుమిత ద్రుమదళ వల్లి కామ తల్లి కలకు చిరిమి వేసిన వదలని చీడ అంటుకున్నది సుహాస సంపదలకేమి సుమధుర భాషణలకేమి ముసి ముసి నవ్వుల మాటున విషం మరుగుతున్నది ప్రజా సుఖమే తమ సుఖమని వరదానాలిస్తున్నా ఎక్కడ వేసిన దొంగళి అక్కడనే ఉన్నది ఎక్కడ వేసిన దొంగళి అక్కడనే ఉన్నది అక్కడనే ఉన్నది వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది తరం మారుతున్నది ఆస్వరం మారుతున్నది బాబు సత్యం మీరా నీ ఆవేదన చూస్తుంటే బాధగాను ఆవేశం చూస్తుంటే ఆనందంగాను ఉంది బాబు కన్నతల్లినే ప్రేమించడం మర్చిపోయిన ఈ దేశంలో దేశమాతను గురించి ఇంతగా ఆవేదన పడుతున్న నీలాంటి వాళ్ళు కొందరైనా ఉండబట్టే భరతమాత కొనవూపిరితోనైనా జీవించి ఉంది బాబు కోటి మందిలో మీరు ఒకరనుకున్నాను గాని కోటికొకరని ఇప్పుడే తెలుసుకున్నాను మీలాంటి వాళ్ళే ఈ బాలల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దగలరు విష్ యు ఆల్ ది బెస్ట్ ఏందే అందరూ ఒకటే అందరూ సమానమేనని అందరినీ కలిపి కూకబెట్టాడా పంతులు మా ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఎరిమురి ఆశాలేసే పంతులని ఒక్క నిమిషం ఉండనిచ్చేవారా ఆ దమ్మాయి పంతులు గారేనా ఇంకదండా అవునరా పాఠాలు చెప్పకుండానే అనుకుంటాడు గాని ఇట్లాంటి పాఠాలు మాత్రం చెప్పి పిల్లల్ని చెడగొట్టాడు ఆర్మీ అమ్మ ఆ పంతులు అనుకుని సుఖమేంట అసలు ఈ ఊరికి పెత్తనం ఎలాగ పెడతానా ఆ ప్రెసిడెంట్ కొన్ని అనుకోవాలా ఈశ్వరప్ప గోవిందయ్య అని ఈ గ్రామంలో రెండు గ్రహాలున్నాయమ్మా వాళ్ళు తమ స్వప్రయోజనం కోసం ఈ గ్రామాన్ని రెండు వర్గాలుగా చీల్చి ఉపయోగించుకుంటున్నారు ప్రజలేమో అమాయకంగా వాళ్ళకు ఉపయోగపడుతూ ఉన్నారు బాబు గారు దండాలండి ఏ మాణిక్యం బాగున్నావా దయవల్ల బాగానే ఉన్నానండి ఈయనంటే కొత్తగా వచ్చిన పంతులు గారు అవును పేరు సత్యం మన ఇంట్లోనే ఉంటున్నాడు మీ గురించి పిల్లలు చాలా చెబుతున్నారండి మీరు పాఠశాల ముందు ఈ ఊరు వచ్చి ఉంటే మా వాడికి నాలుగు అత్తరం ముక్కలు వచ్చాయి రే ఇట్లా దండలోబు వీడికి చదువుకోవాలని చాలా సరదా అండి సన్ దొరకల శాగిరితోనే సరిపోయింది ఈరెవరండి తమ రాడోళ్ళా కాదు మాణిక్యం బొంబాయిలో ఉంటున్నాడే మన భూషణం వారమ్మాయి అంటే సారంబరం గారి మనవరాలా వామ్మో మీ తాతగారి కాడ రెక్కలు మొక్కలు అయ్యేటి శాగిరి చేశాను తల్లా అయితే చల్లకు చూసేవాళ్ళే మహారాజు బాగున్నామా మాణిక్యం అని ఈ ఊరి పల్లె పెద్ద మనకు ముచ్చుడు చాలా మంచివాడు వెళ్ళొస్తాం మాణిక్యం బాబు గారు సందకాడు మీ ఇంటికి రావాలండి ఏం మాణిక్యం ఆ గంగికి మనం కుదుర్చుకున్నాం కదండి మీ చేతి మీదుగా లగ్గాలు పెట్టించుకున్నాం మంచిది అలాగే తెల్సాల్సిందే బావా అబ్బాబ్బా నువ్వు ఉండరా ఏమా మా పెళ్లికి తొందరపడుతున్నాడు ముహూర్తాలు పెట్టించేదా నన్ను అడగడం ఎందుకు అదేం సాధ్యమే నీ పెళ్లి విషయం నిన్నడక మరెవరిని అడగమంటావు మా ఆమె చేసుకోవాల్సిన పెళ్లే చేసుకోవా పెళ్లి ఎందుకు చేసుకోను అదట్ట మాట్లాడుతుంటే చూస్తా ఊరుకుంటారేందా ఇసేం చేస్తా అబ్బా నువ్వు ఉండరా కాస్త నిదానంగా ఆలోచిద్దా ఆ రెండేళ్ల నుంచి ఆలోచిస్తానే ఉన్నారు ముహూర్తాలు పెట్టిస్తానే ఉన్నారు అది పుట్టినప్పుడే నీ పెళ్ళం అనుకున్నాం కదరా అనుకోగానే పెళ్ళం అవుద్దా ఇదిగో అప్ప ఇంకా నాకు ఆగే ఓపిక లేదు మర్యాదగా ముహూర్తాలు పెట్టిస్తారా పెట్టించండి
తొందర చూస్తే కొంప ముంచట్టున్నాడు వాడేమో ఆ పట్టుదల వదలడు ఇదేమో దీని మొంగ కోతలు నువ్వేం చెప్పలేదా నన్నేం చెప్పమంటారు పెళ్లి చేసుకున్నట్టుంటే ఒరేయ్ నీ అయ్య తెచ్చిన సంబంధాలన్నీ వద్దంటుంటివి మరి ఎవరిని చేసుకుంటావురా నా ఇట్టోచనాలు చేసుకుంటాను ఇంకేమంటాడు తలపగురు నేను ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నాను ఆడు తల ఎగరేసుకుని పోతానే ఉన్నాడు ఈట డౌట్ పడితే లాభం లేదే ముహూర్తాలు పెట్టించి కాళ్ళు చేతులు ఎరగొట్టి పెళ్లి పెట్టల మీద కూకోబెట్టే సరి మన పెళ్లి జరుగుతుందంటావా మా అయ్య మీ అయ్య మన పెళ్లి ఒప్పుకుంటారంటావా నా పెళ్ళంటూ జరిగితే ఈ సీతాలతో నేనే ఇది మన భారతదేశం ఇది ఇంగ్లాండ్ వ్యాపారం కోసం వచ్చిన ఆంగ్లేయులు మన దేశాన్ని జయించి పాలించారు మాస్టరు మరి మన దేశం పెద్దది కదా ఇంగ్లాండ్ చిన్నది మరి ఎట్లా జయించారు మంచి ప్రశ్న సార్ ఒక దేశం విజయం పొందడం ఓటమి చెందడం ఆ దేశ వైశాల్యం మీద జనసంఖ్య మీద ఆధారపడలేదు కలిసి కట్టుగా క్రమశిక్షణ ఆ టేప్ రికార్డ్ రాపని చెప్పండి కష్ట గారండి గోవింద గారండి గోవింద గారు కూడా కృష్ణ గారండి కృష్ణ గారు టేప్ రికార్డ్ గారండి అది అయితే మనకేమండి మరి ఈ ఊరు వాళ్ళు మనం కూడా నా కళాపతి ఈ ఊళ్ళో ఉండాలి కదండి మరి సరే నేనే చెప్తాను ఏమండి ఆ టేప్ రికార్డ్ కొంచెం ఆఫ్ చేస్తారా భలే చెప్పావే ఆపుకోవడానికి తీసుకొచ్చింది మా కాలక్షేపం కావద్దు పోనీ కొంచెం నెమ్మదిగా పెట్టండి నెమ్మదిగా పెడితే పాటలు వినపడద్దు ఇక్కడ వినబడాల్సింది పాఠాలు గాని పాటలు కాదు మీ పాఠాలు వినడానిక మేము ఇక్కడికి వచ్చింది విన్నా అర్థం కావలేదు ఇంతకీ టేప్ రికార్డ్ ఆఫ్ చేస్తారా లేదా చెయ్యం ఆగు నా టేప్ రికార్డ్ ఆఫ్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు మర్యాదగా టేప్ రికార్డు పెడతావా పెట్టవా తప్పులు దిద్దటమే కాని తప్పులు చేయను నీ చేత్తోనే పెట్టిస్తాను చూస్తావా పెడతావా పెట్టవా అది నా పని కాదు ఏంటి కాడ పెట్టాలా
वचन पंत मन के तल को असल जी मन अबाई गुख पारा अदे पैक आड़की వాడు ముచ్చటపడి కొనుక్కుంది పెద్దగా పెట్టుకొని వింటారు కాకపోతే తల కింద పెట్టుకొని పొడుకోడారు కదయ్యా అది మా మాస్టర్ గారు ఆపేశారండి అసలు ఆడి టేప్ రికార్డర్ ఆపి హక్కు వీడికి ఎవడు ఇచ్చాడు అని ప్రశాంతంగా ఉండాల్సిన పాఠశాల పరిసరాల్లో పేకాట్లు ఆడుకోవడం పెద్దగా పాటలు పెట్టుకునే హక్కు మీ అబ్బాయికి ఎవరు ఇచ్చారు ఈ హక్కు వాళ్లే ఇచ్చారు ఎంతకైనా వివరమా ఆవిడ ఎవరైతే మీకెందుకండి పాఠశాలలు ప్రార్థనా మందిరాల సమీపంలో ప్రశాంతతను భంగపరచడం జూదమాటం చట్టరిచ్చాను నేను ఓహో చట్టాలు నేరాలు దాకా వచ్చావంటే దీని ఎనకాల పెద్ద కథ ఉందన్నమాట ఆళ్ళు ఎనకాల ఉండి నా కొడుకు నీతో కొట్టిస్తారా సోత్తనయ్య ఆలయవరం నీయవరం తెలుస్తా ఇదిగో ఫారన్ రోల్ తిరిగే లోపల నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టించకపోతే నా పేరు గోవిందయ్య అది కాదు బాబాయ్ నీకు తెలియదమ్మా శాంతి ఈ ఊరి సంగతి చూడు బాబు ఊరి పెద్దలతో గొడవలు మనకి ఎందుకు చెప్పు తల వంచుకొని మన పని మనం చేసుకుని పోతే సరిపోతుంది నేను కావాలని గొడవ పెట్టుకోలేదండి అతనే ముందు నామే చేసుకున్నాడు తమ తప్పులు తాము తెలుసుకోలేని మూర్ఖులు బాబు వాళ్ళు మూర్ఖులు కదానే వాళ్ళ తప్పుని ఎవరు ఖండించకపోతే వాళ్ళ మూర్ఖత్వం ఇంకా పెరిగిపోతుంది సత్యం గారు మీరు బాబాయ్ గారి మాటలే పట్టించుకోబాకండి మీరు ఆ వెధవలకు బాగా బుద్ధి చెప్పారు నమస్కారం జనకరాయ్ గారు ఓ ఈశ్వరప్ప గారా మీరు కూకోండి కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు వాళ్ళు ఏదో గొడవ జరిగిందంటే ఈసారి ఇచ్చి పోదామని వచ్చా మొత్తరి కొత్త పంతులు బాగా బుద్ధి చెప్పాడయ్యా ఆ గోవిందయ్య గారు చిగిరిగిరి పడ్డారంటగా నువ్వేం భయపడమాక పంచాయతీ బోర్డులో పంతులు నువ్వు నేను ప్రెసిడెంట్ని నిన్ను ఏమన్నంటే నన్ను అన్నట్టే నీ మీద దెబ్బడితే నా మీద దెబ్బడ్డకే నువ్వేం తగ్గమాక నీ వెనకాల నేనుండా అవసరం అయితే బాబా పట్టేళ్ళు పయ్యోడు ఫోన్ చేస్తాడు ఆయుష్యం చెప్పుకోదామని వచ్చా కొత్త జనకరాయ్ గారు ఈ పిల్ల ఎవరు మన భూషణం కూతురు ఏంటే మన భూషణం గారు అమ్మాయ ఉరి 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 ఎంత పెద్దదైంది ఏమా ఓ పాలు ఇంటికి రా నిన్ను చూసి మీ అత్త చాలా సంతోషపడుద్ది ఏంటి తప్పకుండా రావాలా వస్తుంది బాబా ఆ మొహం పెట్ట పక్క తప్పకుండా వస్తుంది ఏమ్మా మా ఇంటికి కూడా రా వస్తానండి హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ వెల్కమ్ గుడ్ ఈవినింగ్ మీరు మన ప్రెసిడెంట్ ఈశ్వరప్ప గారు లేరు ఉండే ఆయన కొడుకు నోకాలు గారు రాయ్ నా పేరు జిఎన్ కాల్ అదే కాల్ గారు అండి ఈయన కూడా పట్నంలో లక్ష రూపాయలు సందా ఇచ్చి పాపం పదేళ్లు కష్టపడి ఆసుపత్రిలో డాక్టర్ చదివారండి పదేళ్ళు యు మీ 10 ఇయర్స్ yes for standard i see అంత పెద్ద ఇంగ్లీష్ మాటలు మాట్లాడుకోండి అబ్బాయి గారికి అర్థం కాక అడ్డం పడిపోతాడు మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా ప్రాక్టీస్ చెయ్యాలనే ఉందండి కానీ మనం ఒప్పుకోవటం లేదండి ఎందుకని ఎందుకేటండి నోకాల్దార్ గారు ఊళ్ళోకి రాగానే ఒకటికి జలుబు చేసి తగ్గకపోతే ఓ మాత్ర వేశారుండే అంతేనుండే ఊపిరి ఆగిపోయింది అయ్యో అప్పటి నుంచి ఈయన చూస్తే యమధర్మరాజును చూసినట్టు జడిచి పారిపోతున్నారు కరెక్ట్ అండి షటప్ వాడి మాటలు మీరేం పట్టించుకోకండి తాగుపోతే ఎదవ అందుకే నిజం చెప్పానుండే నిన్ను ఇదిగో మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేకపోతే ఇంజక్షన్ వస్తుండే వెళ్ళు వెళ్ళిపోతానుండే అమ్మాయి గారు మీరు జాగ్రత్త ఉండి వచ్చింది వచ్చేయండి అయితేనే వస్తానండి ఎంతైనా పట్టణంలో పుట్టి పెరిగిన వాళ్ళు బహుశా మీకు ఊరు బోర్ కొడుతూ ఉండొచ్చు ఐ విల్ గివ్ యూ కంపెనీ మీకు ఎందుకండి శ్రభా శ్రమ ఏముందండి ఇట్స్ మై ప్లెజర్ మా బావ కంపెనీ చాలా బాగుంటుందండి హలో గుడ్ ఈవినింగ్ ఎక్కడికి వెళ్తున్నారు మీకోసమే స్కూల్ వదిలేశారా ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారా అప్పుడే ఇంటికి వెళ్ళి ఏం చేస్తారండి కాసేపు అలా సరదాగా తిరుగుతారండి వెళ్దాం పదండి మీరు ప్రాక్టీస్ చేసుకోండి వస్తాను ఒరే పాపి బావా ఎంతైనా మెడికల్ కాలేజీలో ఆవిడ కంటే రెట్టింపు కాలం ఉన్నవాణ్ణి నేను కంపెనీ వస్తానంటే వద్దని ఆఫ్టర్ ఆల్ స్కూల్ మాస్టర్తో వెళ్తుందా అందరికి కొన్ని మొహాలు గెట్టవులే ఈ సంధ్యా సమయంలో ఈ కొండ మీద ఎంత ప్రశాంతంగా ఉందండి ఇప్పుడు మీకేమనిపిస్తుంది భయం వేస్తుంది భయవా దేనికి ఇలా మీరు నేను పక్కపక్కన తిరుగుతూ ఉంటే ఊళ్ళో నలుగురు ఏమనుకుంటారు అని ఏమనుకుంటారు ఎందుకు అనుకుంటారు చూడండి మీరు పట్నంలో పుట్టారు
నాగరిక సమాజంలో పెరిగారు. అందుకే మీకు పల్లెటూరు విషయం తెలియదు. సత్యం గారు, మన హృదయాలు పవిత్రంగా ఉన్నంత వరకు, తప్పు చేయడం లేదన్న విశ్వాసం మనకున్నంత వరకు మనం ఎవరి గురించి ఆలోచించనక్కర్లేదు, భయపడనక్కర్లేదు. మీరు చెప్పేది ఆదర్శం, నేను చెప్పేది అనుభవం. ఎవరేమనుకున్నా నాకు అనవసరం, కానీ మీ వెంట నేను వస్తున్నందుకు మీరేమని అనుకుంటున్నారా? నేను అంత సంస్కారహీనుడి కాను. మరి భయం ఎందుకు? పక్కకు తప్పకండి, ఆమెకు బాగా గాలి తగలవండి, చాలా నీరసంగా ఉంది, కొంచెం నీళ్లు తీసిరండి. వద్దు, నీళ్లు వద్దు, అది గాలి. గాలి లేదు, గీలి లేదు, ఈవిడ బలహీనంగా ఉంది, ముందు ఆహారం కావాలి. గాలి వదిలిన మూడు రోజుల వరకు కటికపస్తుండాలి. పిల్ల డాక్టర్కి ఏం తెలుసు, పెద్ద దెయ్యం దెబ్బ. మీ చేదస్తాలతో పస్తులతో ఈ అమ్మాయిని మీరు అన్యాయంగా చంపేస్తున్నారు. సరైన వైద్యం చేస్తే నయమైపోతుంది. నాలుగు రోజుల్లో ఈ అమ్మాయిని మామూలు మనిషిని చేస్తాను. సరేనమ్మా, నువ్వు నాలుగు రోజులు ఉంటావు, నయం చేస్తావు, నీ దారి నువ్వు పోతావు, మళ్ళీ గాలి అంటుకుంటా. ఈ రోగాలు మందులు పనిచేయదు బావా, నన్ను అడిగితే వీటికి మంత్రాలే ఇరుగుడు. అంతే, మన మరెడ్డి పనిలో ఎవరికో దెయ్యం పడితే దెయ్యాలేవు గియ్యాలేవు అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెంబు నెత్తురు కక్కుని వచ్చాడు. అవన్నీ మూఢనమ్మకాలు, నేను చెప్పేది వినండి. దేవయ్య అయ్యా, రేపు వచ్చి ఆ కొరవ పని కూడా చూడు. డాక్టర్మా, నీకు తెలియదు, ఇది మందులకు తగ్గే జబ్బు కాదు. కాదండి, నా మాట నమ్మండి, ఆమెకు సరైన వైద్యం చేస్తే షీల్ బి ఆల్ రైట్. అవునమ్మా శాంతి, పాపం ఆ అమ్మాయిని చూస్తుంటే దిగులుగా ఉంది నాకు. అబ్బాయి ఆస్తిపరుడని, కట్నం అక్కర్లేదని జబ్బు మనిషికిచ్చి పెళ్లి చేశారు. పెళ్ళై మూడు నెలలు తిరగకుండానే అబ్బాయి చనిపోయాడు. అప్పటి నుంచి ఆ అమ్మాయి గత అలా అయిపోయింది పాపం. ఆ అమ్మాయికి ఏమి లేదు పిడి, నరాల బలహీనతే. ఆ అమ్మాయిని ట్రీట్ చేస్తే మామూలు మనిషి అయిపోతుంది, మళ్ళీ అమ్మాయికి పెళ్లి చేయొచ్చు. భలే దానివమ్మా, మళ్ళీ పెళ్లి చేస్తే ఆ అమ్మాయి ఆస్తి తీసుకుని అమ్మాయి వెళ్ళిపోదు. అందుకని ఆ అమ్మాయికి పెళ్లి కాకుండా దెయ్యాలని భూతాలనే ప్రచారం చేస్తున్నాడు. ఓరి ఈడన్యాయం పాడుగాను, ఆస్తి కోసం సొంత చెల్లెల జీవితంతో ఆడుకుంటాడా పాపం. ఆ అమ్మాయికి ఎలాగైనా నయం చేసి మామూలు మనిషిని చేయాలి. అది ఎలా సాధ్యమమ్మా? ఆ ఈశ్వర ఒప్పుకోవద్దు? ఓ ఒప్పుకోక ఏం చేస్తాడు, మనసుంటే మార్గం అదే ఉంటది. నీకెందుకమ్మా నేనున్నాక? నువ్వు వెళ్ళి ఆ బాసాపు ఎక్కడ ఉన్నాడో తెలుసుకరా. అత్తగారు గారు, బాగున్నారండి? డాక్టర్ అమ్మా. ఏమ్మా, అప్పుడు అనగా పిలిస్తే ఇప్పుడు రావడం? ఓ పాలిట్రా ఇంటికి చుట్టాలు వచ్చారు, మీరు కూకోండి అమ్మాయి. మనం భూషణం గారు అమ్మాయే, మీ అత్త అమ్మాయి. నమస్కారం. అట్ట చూస్తావేంది, దండం పెట్టా. నువ్వు వాదమ్మా, ఇల్లు చూపిస్తాను. నువ్వు ఉండు తమ్ముడు, నువ్వు వెళ్ళి ఇల్లు చూసిరా అమ్మా. నువ్వు రా కూర్చో తమ్ముడు. ఇదేనమ్మా మా వరండా హాలు. మా అబ్బాయి డాక్టరీ కోర్సు 10 ఏళ్ళు చదివాడు. నువ్వెన్నేళ్ళు చదివా? 5 ఏళ్ళు. హో అంతేనా? మీ ఐశ్వర్యం, మీ వైభోగం, ఈ ఊళ్ళో మీకున్న పేరు ప్రతిష్టలు చూస్తుంటే. చూస్తుంటే ఏందమ్మా, ఏమైంది? ఏం చెప్పరు బాబు, 3 ఏళ్ల క్రితం గుండు పోడుతూ పోయిన మా వరాలు పిన్ని కొడుకు గుర్తొస్తున్నాడు. నేను కట్ట లోపలికి పోయిస్తా. నువ్వు ఉండు నాయన, నీతో మాట్లాడుతుంటే మా వరాలు పిన్ని కొడుకుతో మాట్లాడుతున్నట్టే ఉంది. ఏదో గుండు పోడుతూ పోయినాడు. అవును నాయన. కాస్త మంచినీళ్ళు ఇస్తారా? అయ్యో మాటల్లో పొడి మర్చిపోయినమ్మా, ఉండు కాఫీ తీసుకొస్తాను. ఎందుకంటే మీకు శ్రమ? ఇందులో శ్రమే ఉందమ్మా, 5 నిమిషాలు తీసుకురాను. నన్ను కాపాడు, ఇంత విషయం మింగి చావనైనా చస్తాను, కానీ ఈ బాధ పడుతూ నేను ఈ బతుకు బతకలేను. నిన్ను చూడడానికి మీ ఇంటికి వచ్చాను. అమ్మాయి ఎంతసేపు ఇంట్లో ఏం చేస్తుందో
ఓ పాలేలు చూసి వస్తా. నువ్వు కూర్చో నాయన, నీది లంకంత పంప, నాలుగు మూలలా తిరిగి చూడొద్దు. అవును తమ్ముడు, నువ్వు రెండో పెళ్లి చేసుకుంటున్నావటగా. రెండో పెళ్ళా? నేనా? అవునయ్యా, పిల్లదే ఊరు. ఎవరు తల్లే నీతో చెప్పిందే? ఎవరు నబ్బా, ప్రెసిడెంట్ గారు రెండో పెళ్లి చేసుకుంటున్నారు అన్నారు. ఇంకెవరు? ఆ గోయినయ్య ముఠాయా అయ్యి ఉంటది. అయ్యి ఉంటది, నేను మరదలు చూశాను. లోపలికి ఎందుకు, ఇక్కడ బాగా గాలి ఆడుతుంది. పైగా నేను చూస్తుంటే చచ్చిపోయిన మా అక్కే కళ్ళల్లో మెదులుతుంది. నానాయనే అమ్మా, ఈ ముసలి విషయం ఇంటూ అంటే నా గొప్ప కురుక్షేత్రం అయిపోద్ది. ప్రస్తుతానికి మందులు వాడమ్మా, మిగతావి నేను తర్వాత పంపిస్తాను. నువ్వేం భయపడకు, నీ జబ్బు నయం చేసే బాధ్యత నాది. ఇల్లు చాలా బాగుందండి, వెళ్దావా బామ్మా? అంతా చూసావా అమ్మా? చూశాను అమ్మా. పార్వతి, ఇక నేను వెళ్ళొస్తాను. తమ్ముడు వెళ్ళొస్తానే. ఇదిగో చూడు, కట్నం ఇస్తున్నారు కదా అని పెళ్లి చేసుకోవటం కాదు, పిల్ల బంగారం బొమ్మలా ఉండాలి. ఏమిటండి పెళ్లి ఎవరికి? అదే మన అబ్బాయి పెళ్లి సంబంధం గురించే. ఓరే 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 ఓరే, రెండో పెళ్లి అనేసరికి తమ్ముడికి ఎంత సిగ్గు ముంచుకొచ్చిందో చూసావా అమ్మా? నువ్వు పదమ్మా, వస్తామండి. పెళ్లికి వెళ్ళటం మర్చిపోకు. మీకు రెండో పెళ్లి ఏమిటండి? నాకు పెళ్లి ఏమిటి? కాకపోతే అంత పెద్ద ఆవిడ అబద్ధం ఆడుతుందా? అది కాదే. ఏది కాదండి, ఊళ్ళో ఇన్ని పాడు పనులు చేసిన వాళ్ళు ఆ పాడు పని మాత్రం చేయకుండా ఉంటారని నమ్మకం ఏమిటి? మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి. ఈ ముసలిముండ నా కోంప అంటించిందిరా బాబు. పాఠాలు గీటాలు అని ప్రాణం తీశారంటే బొక్క చిప్పొస్తాను. పాఠాలు చదువుకుని ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళెళ్ళాలా, పాకస్తే పడిపోతాను. కొత్త వరకు కట్టేంత వరకు ఈ సంవత్సరం ఎవరికి పాఠాలు లేవు, పరీక్షలు లేవు. మనలో ఇలాంటి ఆలోచనలు ఉండబట్టే పెద్దలు పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నారు. ఈ స్కూల్ గురించి ఆ ప్రెసిడెంట్ గారు ఏం చెప్తారో ఆయన్ని అడుగుతా. ఆడబడి కట్టడానికి లేదు, కావాలంటే ఏరే చోటు విశాలంగా కట్టిద్దాం. ఓహో, పునాది రాయి మీద నా పేరు ఉందేనేక అక్కడ వద్దంటున్నావు? చూడు, బడంటూ కడితే అక్కడ కట్టాల్సింది, ఇంకో చోట కట్టని చూస్తాను. ఏందయ్య నువ్వు చూసేదే, సౌతి ప్రెసిడెంట్ నీ ఓడనేక, నేను శాంక్షన్ చేయించిన రోడ్డు కట్టం పడింది. నువ్వు అత్తగా ఎమ్మెల్యే నీ ఓడనేక, ఆ గుడి పైల మీద ఆఫీసర్తో ఓ సంతకం పెట్టించేసుకున్నావు. ఊరమ్మడి సొమ్ము తేరగా వచ్చిందని మింగుతా ఉంటే కడుపు మండి ఎవడు పెట్టాడేమో కాగితాలు, మేము పెట్టామని అవునా? అవును, చెట్లు ఎవరు కొట్టించాడు, పరిపిల్లల కడుపు ఎవరు కొట్టాడు, అసలు ఎవడు వ్యాపారం ఏంటో ఈ ఊళ్ళో. ఇదిగా ఈ తోడు దగ్గర నుంచి ఆ తోడు దాకా అందరికి తెలిసిపోవయ్యా. అయ్యా తెలుసు తెలుసు కాబట్టే మిమ్మల్ని దించారు, మా బావని ఎక్కించారు. ఓ ఎక్కేలమే మంచం రోగిచ్చోళ్ళగా, లంచాలతోటి కోడి కూరలతోటి ఆఫీసులు కళ్ళు మూసి సచ్చిన వాళ్ళ బతికిన వాళ్ళ అందరు ఓట్లు గుర్తిస్తే ప్రతి ఎదవ ఎక్కచ్చు. గడ్డ ఇదిగో అనవసరంగా నోరు బారేసుకున్నారంటే మరి ఎంతగా ఉండదు జాగ్రత్త. ఏం చేస్తావా? ఏం చేస్తావు? ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఏం చేస్తారా? ఏం చేస్తావా? ఏం చేస్తావా? ఏం చేస్తావా? ఏం చేస్తావా? ఏం చేస్తావా? డాక్టర్ మ్యాటర్ వెళ్ళిపోయిన తర్వాత తగద ఏంటంటే పెద్ద మనుషులు బాబు అలాగొన్న రెండే రెండు లక్షణాలు ఉంటాయి. ఒకటి మంచి పనులు చేయడం ఉండే, రెండు మనుషులతో మాట్లాడడం ఉండే. అంటే మనుషులు ఏమో వాళ్ళకి అనుమానం వచ్చింది ఏమనుండే. Thank you.
జీవితాలు బలి కాకూడదనే మా ప్రయత్నం. మీకు ఆ బడికి సంబంధం ఏమిటి? తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం, దేశానికి పౌరుడికి ఉన్న సంబంధం. నా దేశం బాగుండాలి, నా ఊరు బాగుండాలని ఒక మనిషిగా కోరుకోవడంలో తప్పులేదనుకుంటాను. ఆ బాధ్యతనే నేను ఇక్కడికి వచ్చాను. ఆ బాధ్యతలు నెరవేర్చేందుకు సమితులున్నాయి, పంచాయతీలున్నాయి. ఉన్నాయి సార్. తమ రాజకీయ మహాయజ్ఞంలో ప్రజల్ని సమతులుగా కాల్చేయడానికి సమితులున్నాయి, ఊరిని ముక్కలు ముక్కలుగా చేసి పంచుకు తినడానికి పాడు పెట్టడానికి పంచాయతీలున్నాయి. ఊరి పెద్దలు తమ పంతాలతో పట్టుదలతో పోట్లాడుకుంటూ దేవాలయం లాంటి విద్యాలయాన్ని పునాదుల దగ్గర ఆపేస్తున్నారు. ప్రగతికి పునాదులు తీయడానికి ఒకటి పారతో ముందుకొస్తుంటే ఆ పునాదుల్ని పెళ్లగించడానికి మరొకటి పలుకుతో పరిగెత్తుకొస్తున్నాడు. ఇదేసారి నాటి పల్లెల పరిస్థితి. జిల్లా అధికారులు వేరు, గ్రామాన్ని కాగితాల మీద చూడడమే కాకుండా ఒక్కసారి కళ్ళారా చూడండి సార్, వాటిని బాగు చేయండి సార్. సార్, ఇంకా ఆలస్యమైతే ఈ పిల్లలు బడిలో నేర్చుకున్న అక్షరాలే కాదు సార్, బడికిపోయే దారే మర్చిపోతారు. మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంతవరకు వైద్యాన్ని వ్యాపారంగా చేసుకునే డాక్టర్లను, 24 గంటలు సమిత ఆఫీసు వరండాల చుట్టూ తిరిగే టీచర్లను మాత్రమే చూశాను. కానీ గ్రామానికి వెళ్లడమే కాకుండా గ్రామ సమస్యలను పట్టించుకునే మీలాంటి డాక్టర్లను, బడిని గురించి, బడి పిల్లల భవిష్యత్తు గురించి పట్టించుకునే మీలాంటి టీచర్లను ఇప్పుడే చూశాను. పిల్లలకు పాఠాలు చెప్పకుండా ఈ రకంగా తిప్పుతుండతనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచిందట్రా. అసలు ఊరికి పెత్తనం చేసే వాళ్ళలో మెతకతనం ఉండబట్టే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఏటేటో ఆటలాడుతున్నారు. అయినా ఆయన అమ్మనగానే మీరు ఎలాగైనా ఉద్దేకుండా మీరు బడి కట్టించలేదుగా, అందుకని పంతులు గారితో మేమే వెళ్ళి బడి తెచ్చుకున్నాం. నాకు తెలియకుండా మీ పాటికి మీరు బడి తెచ్చుకుంటే ఊరి పేషెంట్ నేను చచ్చాననుకున్నాను, బతికాననుకున్నాను. ఆ సంగతి మాకేం తెలుసు? పదండి మాస్టర్ పోదా. అవో ఎంతకీ ఈ ఊరి పెద్దలందరూ బతుకున్నట్ట పోయినట్టుండే. నీకు డౌట్ వచ్చిందే? అమ్మ పెట్ట పెట్టదు, అడుపు తిననేవాదు. చూడ ఊరేలా బాగుపడుతుందండి. జానక
బిడ్డను బతికించండి బాబు గారు. భయం లేదు రామయ్య, అమ్మాయి ఇందిగా. వెంటనే ఆపరేషన్ చేయాలి బాబాయ్, లేకపోతే ప్రమాదం. రామయ్య త్వరగా బండి ఏర్పాటు చేయండి. ఏదో జరిగిపోయి బాధపడకమ్మా, బాధపడకు. నువ్వు చేయగలిగిందంతా నువ్వు చేశావు. లేదు బాబాయ్, నేను చేయగలిగింది చేస్తున్నట్టయితే ఆ అమ్మాయి బ్రతికుండేది. నా కళ్ళ ముందే ఒక అబ్బాకి రాలి మృత్యు కబళిస్తుంటే చూస్తూ ఉండిపోయాను. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక రోగిని రక్షించలేని నా చదువుకు ప్రయోజనమే ఉంది బాబాయ్, ప్రయోజనమే ఉంది. బాధపడకండి శాంతి గారు, మీ కళ్ళెదుట ఒకరు కన్ను మూసినంత మాత్రాన మీ చదువుకు ప్రయోజనం లేదనుకోవడం పొరపాటు. ఆపరేషన్ చేయడానికి వస్తువులు లేకపోవడం మీ తప్పు కాదు కదా. లేదు సత్యం గారు, పల్లెసీమ అందాలను అమాయకత్వాలను చూడాలని ఆరాటపడ్డానే గాని వాటి అవసరాన్ని గుర్తించలేదు. గుర్తించున్నట్టయితే ఆ అమ్మాయిని తప్పకుండా కాపాడుండేదాన్ని. నువ్వు చేయవలసిందంతా చేశావమ్మ, దాని ఆయుష్ తీరింది, అది వెళ్లిపోయింది, దానికి నువ్వు బాధపడటం ఎందుకు? అవును శాంతి, కులాసాగా 4 రోజులుంటి పోదామని ఈ ఊరొచ్చి రేపు వెళ్ళిపోతున్నా. ఈ విషయాలన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకోవడం ఎందుకు? లేదు, రేపు బయలుదేరడం లేదు, ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. అమ్మా శాంతి, ఏమిటి నువ్వు అనేది? అవును బాబాయ్, ఎందరో డాక్టర్లున్న పట్టణంలో నేను లేకపోయినా ఎవరికీ నష్టం లేదు, కానీ నేను ఒక్కదాని ఇక్కడ ఉన్నందువల్ల ఎంతమందికి సేవ చేయగలుగుతానో ఆలోచించండి. అదేమిటమ్మా, నువ్వు ఈ ఊళ్ళో ఉంటానంటే అంతకన్నా మాకు ఇంకేం కావాలి? కానీ నాన్నగారిని అడగకుండా. నాన్నగారు నా నిర్ణయాన్ని ఏ రోజు కాదండ్రు బాబాయ్. లక్షలు ఆర్జించాలని అందరూ పట్టణాలకు పరిగెత్తుతున్న ఈ రోజుల్లో లక్షలకు వారసులై ఉండి కూడా మీరు ఈ పల్లెకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారంటే రియల్లీ యు ఆర్ గ్రేట్. మొత్తానికి నా కూతురు చేత సొంత ఊళ్ళో హాస్పిటల్ పెట్టించుకున్నావు. పుట్టిన గడ్డ మీద శ్రద్ధ నీకు లేకపోయినా అమ్మాయికైనా ఉన్నందుకు సంతోషించరా. ప్రారంభించు. బావా, ఇవాళ మన శ్రమ తప్పింది. ఆ డాక్టర్ పుచ్చుకం హాస్పిటల్ ఓపెన్ చేసిందిగా, ఇక మన దగ్గరికి ఎవరు వస్తారు పేషెంట్లు, మనం క్లోజ్ చేసేద్దాం. ఈ ఊళ్ళో ఈ జనం మధ్య అమ్మాయి ఎలా నిలబడగలుగుతుందోనని భయంగా ఉందిరా.
భయం ఎందుకురా మేమంతా లేము మీరంతా ఉన్నారనే ధైర్యంతోనే అమ్మాయిని వదిలి ఉండడానికి ఇష్టం లేకపోయినా ఈ ఊళ్ళో ఆసుపత్రి పెట్టడానికి ఒప్పుకున్నాం వస్తానమ్మ శాంతి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో చూడమ్మా అమ్మాయి ఆరోగ్యాన్ని గురించి మీరు ఏమీ బెంగ పెట్టుకోకండి నేను చూసుకుంటాగా నాకు కొద్దో గొప్ప వైద్యం తెలుసు ఆ అవునండి ఎంబీబీఎస్ మూడేళ్ళు చదివింది అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోండి ఆరోగ్యం జాగ్రత్త అమ్మాయి జాగ్రత్త క్షేమంగా వెళ్ళిరండి అనారోగ్యం భయపడి ఆన్ బయటకు వచ్చిన తర్వాత లోన్ హలో ఒరే మన చూస్తే జనాలు ఏమిటో మనం అంటే జనానికి భయం పెరిగిపోతుంది నువ్వు ఇక్కడే ఉండు నేను లోపలికి వెళ్ళొస్తాను లోపల సిరింజ్ అవసరం వస్తే గట్టిగా అరుస్తాను అప్పుడు తీసుకోదు నోరు మూసుకుంటా ఓకే బాబు గుడ్ మార్నింగ్ కమ్ ఇన్ గుడ్ మార్నింగ్ కూర్చోండి మనం అంటే గౌరవం కూర్చో కూర్చో ఈ మందులు వాడండి తగ్గిపోతుంది తీసుకోండి వస్తానమ్మా డాక్టర్ గారు డిస్పెన్సరీకి వచ్చారు మీ దగ్గర వైద్యం చేయించుకుందామని మీకేం చెప్పొచ్చిందండి చూడండి నేను పక్క ఊర్లో ప్రాక్టీస్ చేయడం మా డాడీకి ఇష్టం లేక మన ఊర్లోనే ప్రాక్టీస్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజడం నాకు ఇష్టం లేక ప్రాక్టీస్ చేయలేదు ఇప్పుడు మిమ్మల్ని చూసిన తర్వాత మీలాగే ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నాను చాలా మంచి నిర్ణయం తీసుకున్నారే థ్యాంక్ యూ కనుక మీరు డాక్టరు నేను డాక్టర్ మీ నాన్నకి మీరు ఒక్కతే కూతురు మా నాన్నకి నేను ఒక్కడే కొడుకుని పైగా మన ఇద్దరం బంధువులం కూడా మా డాడీ చెప్పాడు సో చదువు సంస్కారం ఈడు జోడు ఉన్న మన ఇద్దరం కలిసి కృషి చేస్తే ఎలా ఉంటుందంటారు చాలా బాగుంటుంది నాకు తెలుసు మీరు ఒప్పుకుంటారని చేతి చెక్కండి పర్లేదు డాక్టర్ ఐ సే గెట్ అవుట్ అమ్మో బావకి సూదేసినట్టుంది ఏంటి నా కొడుకుని చంపదెబ్బ కొట్టిందా ఎన్ని గుండెలు ఉండాలి రెండో మూడు ఉండుంటే మావయ్యా ఇంత కోడే జరిగిన అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటాడు గట్టిబాగారు ఉండిపోయాడు ఒరే జరిగిన దానికి అంతకంత అవమానం చేయాలి గాని ఈసారి తగ్గుకుంటేట్రా పిలవండి రండి బాబు రండి ఉచిత ప్రదర్శన శాంతి సత్యంల శృంగార క్రీడలు పొలం గట్లపై ప్రేమ పాఠాలు హాస్పిటల్లో దిగంబర నృత్యాలు చూడండి చూసి తరించండి ఆపండి వారంటే చదువు సంస్కారం లేనివాడు చదువుకున్న మీరు కూడా చదువుకున్న వాడిని కనుకనే పది మందికి చదివి వినిపిస్తున్నాను ఇదే మీ ఇంటి ఆడపడుచు మీద రాస్తే మీకెంత బాధగా ఉంటుందో ఆలోచించండి భలేవాడివే మా ఇంటికి పక్కింటికి తేడాలే చిచి ఎందుకు తుడిచేస్తున్నారు తుడిచేకి ఏం చేస్తారు పాపం నలుగురు చూస్తే నవ్వుతారు కదా నవ్వవలసింది అర్థం లేని ఆ రాతల్ని చూసి కాదు అవి రాసిన వారి అజ్ఞానాన్ని చూసి మిస్టర్ జిఎన్ కాల్ గారు నా హృదయపూర్వక నమస్కారాలు అబే నాకే సంబంధం లేదు మీకు కాదు ఆ అజ్ఞాత వ్యక్తికి రాసింది చదువుకున్నవారు కదా ఇది కూడా చదివి నలుగురికి చెప్పండి చెప్పండి ఏయోభిలాషుల కోరికపై త్వరలో మా వివాహం ఇదే మా శుభలేఖ ఇట్లు శాంతి ఇక మీరు వెళ్ళచ్చు ఈ వార్త గ్రామంలో నలుగురికి అందజేసి మాతో సహకరించండి వెళ్ళండి శాంతి గారు ఏమిటిది నా మనసులోని మాట
ఎవరో ఏదో రాశారని మీరు ఎవరో రాశారని నేను నిర్ణయం తీసుకోలేదు నా ఆలోచనలకు ఈ రాతల బలం చేకూర్చి ఆవేశంలో మీరు తీసుకున్న నిర్ణయం ఎంత మందికి బాధ కలిగిస్తుందో ఆలోచించండి నా నిర్ణయాన్ని ఆమోదించి అక్షింతలు వేసి సహృదయం నా తల్లిదండ్రులకు ఉంది నేను చేసిన పని మీకు ఏదైనా బాధ కలిగిస్తే దీన్ని చెరిపేయండి అంగీకరిస్తే నా పేరు పక్కన మీ పేరు రాయండి అవని పైనున్న నేనెక్కడా ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా ఏ రెక్కలతో ఎగిసి వచ్చినా నిలువగలనా నీ పక్కన ఆకాశమా నీవెక్కడా అవని పైనున్న నేనెక్కడా నిలిపేదెలా గగనాల ఓ జాబిలి నిలు నిరుపేద ముంగిట నిలిపేదెలా ముళ్ళున్న రాళ్ళున్న నా దారిలో నీ చల్లని పాదాలు సాగేదెలా నీ మనసన్నది నా మది విన్నది నిలిచిపోయేది ఒక ప్రశ్నలా నిలిచిపోయేది ఒక ప్రశ్నలా ఆకాశమా అది నిలిచి ఉంది నీ పక్కన అది నిలిచి ఉంది నీ పక్కన చూడని నీ నడకలో నన్ను కడగాకరాని నీ అడుగునై మన సహజీవనం వెలిగించాలి సమతాకాంతులు ప్రతి దిక్కున సమతాకాంతులు ప్రతి దిక్కున ఆకాశమా నీవెక్కడా అది నిలి
నిలిచి ఉంది నా పక్కన వేల తారకలు తనలో ఉన్నా వేల తారకలు తనలో ఉన్నా నేలపై నీ తన మక్కువ నేలపై నీ తన మక్కువ లా 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 గంగి నా మంగి ఊరుకునేది ఇట్టా పౌరుషం నేను బతుకు బతికేదానికి నా తచ్చేందయ్య నా తెల్లని బతుకులో నిప్పులు పోస్తున్నాడు రగతం కళ్ళ చూస్తాడు ఊళ్ళో పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళతో చెప్పుకుంటే తప్పు చేసిన వాళ్ళే చెప్పు తీసి కొడతారా ఒరే అయ్యా మనం కుట్టిన తప్పులు మనల్ని కొట్టడానికి తప్ప తొలల్ని కొట్టడానికి పనికిరావురా నే సత్యాన్ని అనుకుని నేను ఎత్త వచ్చినాడు చేసుకోపోరా అయ్యా నా కర్మ నా కర్మ అనుకుని ఎడన పడి సత్తాను అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పరా నేనేమో పొలం గట్టు మీద నడుచుకుంటూ వస్తున్నాను అప్పుడు అక్కడ గంగి వంగి గడ్డి కోసుకుంటుంది చెప్పు జారింది కదా నేను వంగాను అప్పుడు అబ్బాయి గారిని చూసి పుసుక్కు నవ్విందండి నవ్విందేంట్రా అని చూసేసరికి దగ్గరికి వచ్చి అబ్బాయి గారు డబ్బులు ఇవ్వండి చీర కొనుక్కుంటాను అని అప్పుడు అబ్బాయి గారు లేరండి ఇలా కూడా అరిచింది అయినా ఇవ్వలేదు మీరు నాకేం ఊరే ఇవ్వద్దులేండి అని చెప్పి ఇలా మీదపడి నా బిడ్డ నిప్పులు అంటే జరిగిన దాన్ని దాచిపెట్టి జరగని దాన్ని పది మందిలో పెట్టి దాని బతుకు మీద ఇంకా మర్చిపోయే మాకండి ద్వారా మీ కాళ్ళు పట్టుకుంటారు అయ్యా తప్పు చేసిన దానైతే కాళ్ళు పట్టుకున్నా నువ్వా నువ్వు ఊరుకోరా అన్ని ఇదాల తక్కువ మనం ఏం చేయగలవురా ఏం చేస్తావా వాళ్ళ ఆడవాళ్ళు మాత్రం తేలగట్లకి రారా మనకి మాత్రం మగతనం లేదా ఏం పెద్దోళ్ళని ఎంత బాట పడితే అంత మాట అనకూడదురా అయ్యా వాళ్ళు కళ్ళు తెరిస్తే మనం పుక్కైపోతావురా ఊరుకోరయ్యా వాళ్ళు కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుందో చెప్తావు కాదు మనం కళ్ళు తెరిస్తే ఏం జరుగుతుందో ఆలోచించలేదురా ఏం జరుగుతురా పడమటి పొద్దు పడి చూద్దాం పట్ట పగలు సుఖం అవుతాయా ఎంత భారీ తెగించి అడుగుతున్నావు కాబట్టి చెబుతున్నాను బావాడు చెప్పింది నిజం ఇది కొడుతాడు చెప్పబా ఏం దొరా పెద్ద మనుషులు మీనాయకుడా ఇదేనా ఈ దేనా అంటే ఏం చెప్పమంటావురా అస్సలు ఇదంతా చూసినట్టుగా సాధ్యం ఏమైనా ఉందా లేదే అదేనా డౌట్ పది మంది సాధ్యం ఉండటానికి అబ్బాయి గారు చేసింది ఏమైనా శుభకార్యం ఏంటండే నువ్వు నోరుమీద మధ్యలోను తప్పు నిద్ర మాణిక్యం గుట్టు చప్పుడు కాకుండా ఆ పిల్లకి మరోవాడితో మూడు మూడు చేయించేసి ఈ ఊరు దాటి పంపిస్తే పోయేదానికి రమస్ చేసేసుకుంటుంది సభాష్ గోయిందయ్య గారు సభాష్ చేసిన నేరానికి శిక్ష ఏమిటో చెప్పలేకపోయినా జరిగిన ఘోరానికి చాలా తేలిక పరిష్కారం చెప్పగలిగిన మీ తెలివితేటలకి జోహార్ నిండు సభలో ద్రౌపది చీరలోడి తీసిన కథలన్నా జనం మర్చిపోతారేమో గాని ఇంతమంది పెద్దలు కలిసిచ్చిన ఈ తీర్పుని జనం ఎప్పటికీ మర్చిపోలేరు
మీ ఊరి ఆడబడుచు పట్టబగలే చెరచబడి నాకు ఇంత న్యాయం చేయండిని మీ కాళ్ళ దగ్గరికొస్తే ఆ అభాగ్యాలు కళ్ళ వెంట కారుతున్న రక్తాన్ని చూస్తూ కూడా సాక్ష్యాలు కావాలని అడుగుతున్నారే జరిగిన ప్రతిదానికి సాక్ష్యాలు కావాల్సి వస్తే మీరు మీ తండ్రులకే పుట్టారని మీ బిడ్డలు మీకే పుట్టారని సాక్ష్యాలు చూపించగలరా రక్షమా అసలు నడికే నీకెందుకు విషయాలు ఊర్లో పెద్దలున్నారు ఊరికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇదొక ఊరు దీనికి ఒక పద్ధతి ఒక అమాయకురాలికి జరిగిన అన్యాయాన్ని ఖండించలేని ఊరు ఊరు కాదు వల్లకాడు నిస్వార్థంగా న్యాయాన్ని చెప్పలేని మీరు పెద్ద మనుషులు కారు చీడపురుగులు ఇదిగో డాక్టర్మ నువ్వు ఇంకేం మాట్లాడుతు ఎవడో ఏదో చేశాడని గానీ నమ్మి ఆహారం మీద తప్పేయమంటావా ఈ ఊళ్ళో ఇంతమంది యువకులుండగా మీ వాడి మీదే చెప్పవలసిన అవసరం ఆ అమ్మాయికి ఎందుకు కలిగింది ఎందుక నాలుగు డబ్బులు గుంచుకోవడానికి ఈ విధంగా నా పరువు తిట్టే భయపడి వాళ్ళ కారగాడికి వస్తానని పన్నాడు ఓహో అయితే మీరు కూడా వీళ్ళ మీద కక్ష సాధించడానికి మీ ఇంట్లో ఆడవాళ్ళందరినీ వీళ్ళు మానభంగం చేశారని పంచాయతీ పెట్టించండి నా ప్రశ్నకు మీ గాండ్రింపు జవాబు కాదు స్త్రీకి ప్రాణం కన్నా శీల ముఖ్యం ఏ ఆడదన్న ఈ విషయంలో అబద్ధపు ఆరోపణలు చేస్తుందా తనంతట తానే నలుగురిలో తలెత్తుకోలేని పరిస్థితి తెచ్చుకుంటుందా దీనికి సాక్ష్యాలు రుజువులు అడుగుతున్నారే మీరు పెద్ద మనుషులా ఏనుగు పెత్తనమైతే తలంతా కొరిగిందంట ఏదో డాక్టర్ మోగదాన్ని ఊరుకుంటా ఉంటే మమ్మల్ని ఎదిరించడానికి వచ్చావే అసలు నన్ను అడిగితే బావా ఇట్లాంటి వాళ్ళు ముందు ఊరిని తరివేయాల మీరు తరివేస్తే పారిపోవడానికి నేనేం పశువుని కాదు మనిషిని నుంచో ఈ ఊరు వచ్చావు నువ్వన్న మా తరఫున మాట్లాడావు అంతే చాలు తల్ల తల్ల నువ్వు మా రోగాలు బాగు చేయగలిగావు గానే మా బతుకులు బాగు చేయలేవు తల్ల మా వల్ల నువ్వెందుకమ్మా ఇళ్ళకి చెడవడం వెళ్తల్ల నువ్వు వెళ్ళిపో తల్ల దన్నాలు బాబా మీ అందరికీ దన్నాలు మీరిచ్చిన తీర్పుతో మా కడుపు నిండిపోయిందయ్యా మా పల్లెకు పోయా మీరిచ్చిన తీర్పు తలుచుకొని తలుచుకొని పండగ చేసుకుంటామయ్యా పండగ చేసుకుంటాం పండగ చేసుకుంటామయ్యా రెసిడెంట్ నీ కొడుకు చేసిన తప్పుని నీ తీర్పుతో కప్పెట్టాననుకుంటున్నావు కానీ నువ్వు నిప్పుని తూటితో కప్పేశావని తెలుసుకో అది ఏదో ఒక రోజు మంటొత్తి ఆ మంటల్లో మీరు మారి మాటైపోతారు జ్ఞాపకం పెట్టుకో బావా ఈ పంచాయతీ నాకేం నచ్చలేదు బావా ఆ ఈశ్వరప్ప కొడుకు మీద తప్పేసి ఆ ఈశ్వరప్ప నలుగురిలో ఎందుకు నవ్వులు పాలు చేయకూడదా అని నా డౌట్ పిచ్చినారయ్యా నీ మాత్రం తెలివితేట నాకు లేవంటరా చూడు రేపు నీ కొడుకు నా కొడుకు చాలగట్టు మీదకి వెళ్తారు ఈ పంచాయతీ అప్పుడు పెడతారు ఎప్పటికైనా కొట్టగలిగితే మనం ఈశ్వరప్పని దెబ్బ కొట్టాలా మన ఈశ్వరప్ప దెబ్బ కొట్టాలా అంతేగాని మన కిందోళ్ళకి ఛాన్స్ ఇచ్చామనుకో వాళ్ళు ఉండరు మనం ఉండం గుర్తుంచుకో అంతేగా మరి దానికి డౌటే ఉంది ఉన్నంతలో సంబరంగా పెళ్లి చేసి ఊరి నుంచి సాగనంపుదాం అనుకున్నాను అయ్యో ఖర్చు ఎందుకులే అనుకున్నాయో నన్ను ఇసుపెట్టే పోయింది బాబు వాళ్ళ పాపం ఊరికే పోదు నీకింత అన్యాయం చేసిన వాళ్ళ నా భగవంతుడు తప్పక శిక్షిస్తాడు రేపు కర్ణాల కొత్త చొక్క కొట్టేవా కొత్త చొక్క ఏం కర్మరా కొత్త కోకే కొనిస్తా అది ఒరి లచ్చగా ఏసే నీ దిల్లనరా పట్నం నుంచి పిల్లని తెప్పించి రేపు కిరణాల్లో బ్రహ్మాండంగా డాన్స్ ఆడుతున్నానరా మరా సంగతి నాకు చెప్పలేదు ఎట్టుంటే పొరపాటు అయిపోయింది లేరా ఇప్పుడు చెప్పుంటే ఫోన్ తగ్గిచ్చే సరికనుంచో ఈ విషయం ఊళ్ళో వాళ్ళందరికి చెప్పు ఊరంతా చెప్పడానికి ఊపు ఉండాలి కదా ఉండే ఏదన్నా ఇప్పించుండే ఈ అమ్మాయిడు బుద్ధి పోనిచ్చుకున్నాడు కాదు ఇదిగో ఇది ఉంచుకుని ఈ విషయం ఎప్పటికి చెప్పినా చెప్పకపోయినా ఆడికి మాత్రం చెప్పు అవును ఎవరికి చెప్పద్దన్నా నేను ముందు చెప్పేది ఆడికేనుండే వరా నువ్వు చెప్పేది నిజమేనా అవ అబద్ధం ఎందుకు అర్థం ఉంటే మాది హరిశ్చంద్రులోనే వస్తుంటే లాభం లేదురా మనం కూడా డాన్స్ పార్టీ పెట్టించాల్సింది చాలా ఖర్చు అవుతుంది బావా ఏదో ఖర్చు గురించి అడుగుతానేటండి పరుగు పోతుంది అది కాదురా నోర్మయ్యా మన పరువు గురించి వాడుకుంటే శరద నీకు లేకపోయినా అది అట్టగట్టేట్టుండి మేము దాని అమ్మ లాంటి దాన్ని పిలిపిస్తున్నాం పో దాని అమ్మ ముసిలి ఏమోనండి అది కాదురా దాని తలదన్నే లాంటి దాన్ని పిలిపించి డాన్స్ పార్టీ పెట్టిస్తున్నాం ఊరంతా చెప్పు చెప్పు చెప్పని ప్రతివాడు అంటాడే కానివ్వండి
డబ్బు కట్టాల్సిందే పోయి ఊళ్ళో కొట్టుపో ఓటేసే కాలం కాదని తెలిసి
పోలాలు బీడు పెట్టుకోవటం ఎందుకు? ఎట్టొకట్ట సర్దుకుపోతే పోలా,
సర్దుబాటు చేసుకోవడం మాకు తెలియదని సర్దుబాటు మనం కేసీకే పోతా లేదు దాని డౌటే ఉన్నా పదా ఒరే రాంబాబు ఇదిగో ఈ గాసులు తీసుకెళ్లి తాకట్టు పెట్టి ఆ మందులు తీసుకురా ఏం కేసులో ఏం ఖర్చులో పిల్ల పెళ్లికని దాచిపెట్టిన డబ్బు నా మెళ్ళ సొమ్ము అంతా మాయమైపోతుంది అవసరమైనప్పుడు ఖర్చు పెట్టక తప్పుదంటే ఉన్న డబ్బంతా ఇట్టా కాజేసుకుంటే రేపు పిల్ల గడప దాటేదట్ట పిల్లకి పెళ్లి చేయాలని కోర్టు ఖర్చులు కడితే రేపు ఊళ్ళో నా పొరు పెట్టి ఈశ్వరప్ప బాబు పొరు పెట్టి పదరా నానా వచ్చేటప్పుడు నీల రంగు గాజులు పౌడర్ తీసుకురా ఏం పోగిట్రామా ఓ తెత్త తెత్తాడు తెత్తాడు అక్కడ పీడర్లు పీకే పీకుడికి చార్జీలకు డబ్బులు లేక నడిచి రాకపోతే చాలు సర్వీస్ లో ఇట్లాంటి కేసులు చాలా చూశాను మీరేం భయపడకండి ఒక్క కనీసం మూడేళ్ల కఠిన శిక్ష పడుతుంది దండాలండి ఉంటామండి రాత్రికి ఎమ్మెల్యే గారి ఇంటికి కలుపుతాను అలాగే బావా ఏమన్నాడు ఏమనేది ఏముందిరా రాయర్ గారు గట్టిగా చెప్పారు ఎట్లేదన్నా వాళ్ళకు ఒక్కొక్కడికి మూడేళ్లకు దక్కకుండా శిక్ష పడుద్దంట సరే నేను ఎమ్మెల్యే గారిని కలిసి వస్తాను గానీ విరూరుకు పోండి పొద్దుటి నుంచి కూర్చో లేదండి డబ్బులు ఇవ్వండి చచ్చా ఇప్పుడేం కూడురా ఎక్కడ కూడు బాగుండదు ఇంటికి పోతే హాయిగా మజ్జిగ వేసుకుని కూడు తినొచ్చు ఒరే బస్సుకు ఇప్పుడు మన ఊరికి బస్సు ఉందిగా నువ్వు తీసుకుని ఊరికి పో బాబాయ్ మూడు బాగోదట అందుకని టిఫిన్ చేసి పోదాం టిఫిన్ ఈ కాయలు కూడా బాబాయ్ డబ్బులంట రోడ్లు వదిలిపెట్టి పోతావా ఉంటారండి నమస్కారం బావా లాయర్ గారు ఏమన్నారు ఖచ్చితంగా చెప్పారా వాళ్ళకి మూడేళ్లు జైలు చచ్చబట్టం ఖాయం అదండి మన ఆస్తులు పోయినా పర్వాలేదు వాళ్ళు మాత్రం జైలుకి వెళ్ళాలి ఆస్తుల సంగతి తర్వాత వచ్చే వాయిదా లోపల ఫ్లేడర్ గారికి ఫీజు కట్టాలి మీరందరూ కలిసి దాని సంగతి ఏంటి ఏర్పాటు చేయండి ఇప్పుడే నారాయ నేను సమితి ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఆఖరి బస్సు ఇంటికి చేరతా నువ్వు వీళ్ళందరినీ తోలుకుని ఇంటికి పో అసలే మన కేసులు లేవు వేళను మూడేళ్లకు మూడేళ్లు ఆరేళ్లు తిప్పుకోపోతే మనకు గిట్టుబాటు ఉండదు అంతే మర్యాదగా తాళి పట్టి ఇస్తావా లేదా నేను ఇవ్వనంటే ఇవ్వను అయ్యో ఎలా కోర్టుకి ఆఖరి వాయిదాయా ప్లేటర్ గారికి ఫీజు ఉపతి కోర్టుకు రాను మనం కేసు ఓడిపోతాం నలుగురులోనూ మన పార్టీ పడవు గంగ పాలైపోద్దా ఊరుకోమ్మా నేనంతా విన్నాను నాకంతా తెలుసు ఎవయ్యా ఈవిడ ఏడుపు ఎలాగో వినిపించుకోవు కానీ గుండె లవిసలే ఏడ్చి ఆ పసిపెట్టి ఏడిపోయినా నీకు వినిపించదా నువ్వు మనిషివా పశువా ఏం కావాలి నీకు ఆమె మెళ్ళ తాలిపుట్టేగా అది తీసుకుని కోర్టుకు వెళ్తావా కోర్టుకు వెళ్తావా అంత మాట అనొద్దండి చూసావటయ్య ఆడది కావాలనుకునేది తాలిబుట్లో ఉన్న బంగారాన్ని కాదయ్యా భర్త క్షేమాన్ని సుఖాన్ని అసలు నువ్వు కోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో జ్ఞాపకందా ఊరి పెద్దల రాజకీయాలకి మీరు పావులయ్యారు వాళ్ళ అధికార దాహం తీర్చుకోవడానికి మీ గొంతులు పోసి రక్తం తాగుతున్నా మీరు తెలుసుకోవడం లేదు వాళ్ల పార్టీల కోసం పదవుల కోసం మీరు మీ కత్తులతో గొడ్డలతో నరుకుతున్నది మీ పగవాణి కదయ్యా మీ అన్నల్ని తమ్ముళ్ళి తండ్రుల్ని మీరు తెంచుతున్న తాళిబొట్లు మీ అక్కలవి చెల్లెళ్ళవి తల్లులివి అమ్మా ఇలాగే ఎల్లకాలం కొట్లాడుకుంటూ కలవారి కాళ్ళ దగ్గర కుక్కలా పడుంటమేనా మీ జీవితం మీరు మనుషులు కారు మీకంటూ బ్రతకలేదు చిచి ఊరుకోమ్మా ఊరుకో అమ్మా శాంతి ఏంటమ్మా ఆసుపత్రి బట్టలన్నా మార్చుకోకుండా అట్టపడుకున్నావేంటమ్మా నీరసంగా ఉంది బామ్మా వాంతి వచ్చినట్టుంటేను ఎందుకు కావు ఎంత డాక్టర్ అయినా ఏళా పాడా లేకుండా తిండి తింటే వాంతులుగా కేమవుతుంది ఇవి మామూలుగా వచ్చే వాంతులే ఏంటి మామూలు వాంతులా మామూలుగా తుమ్ములు వస్తాయి ఎక్కిళ్ళు వస్తాయి వాంతులు ఎందుకు వస్తాయి ఒక్కొక్కప్పుడు వస్తాయి 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 ఎందుకు రావు ఎంత మంచి మాట చెప్పావమ్మా ఉండు ఈ మాట నీ పిన్నితో చెప్తా ఏమే మహాలక్ష్మి ఒకసారి రావే నీ పని దొంగలు ద్వారా ఏడు పిన్ని ఇదిగో నీ కూతురు నంగనచ్చలా నటించి నా మనవణ్ణి వల్ల వేసుకుని ఏం చేసిందో చూసావా ఏం చేసింది ఇంకేం చేయాలి నిన్న అమ్మమ్మని జరిగిపోతోంది అమ్మాయి నీళ్ళు వస్తుందండి నీళ్లు రోజు పోసుకుంటుంది రోజు పోసుకునే నీళ్ళు కాదండి ఈ నీళ్ళు ఆగక్కడ ఇదిగో ఏమిటానమ్మా అది
నోర్ మూసుకుని చక్కర్ నా నోట్లో పోయి. ఇప్పుడు చెప్పేందుకు నాకు మునిమామడు పుట్టబోతున్నాడు. వాడేడు వీడి కొడుకు. ఏయ్ 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 సమి ఆగు. ఇంకా నిద్రపోలేదా? ఏమిటలా కొత్తగా చూస్తున్నారు? నాకు చిన్నప్పటి నుంచి దేవతలలా ఉంటారో చూడాలనే కోరికుండేది. అందుకే నా దేవతను కళ్ళారా చూసుకుంటున్నాను. తప్ప పొగిడింది చాలు గాని ఇక నిద్రపోండి. నిద్రపోతా గాని ఇంకో ముత్తిపో. నిద్ర మీద అయితే అక్కర్లేదు. ఆ పిల్ల అసలే ఒట్టి పిల్ల కాదు. నిద్రపోనివరా కాసేపైనా? ముందు మా నాయనమ్మకి నిద్ర మాత్రం వేసి నిద్రపుచ్చాలి. మీ నాయనమ్మ కాదు, మీకు వేయాలి. ఇడికన్నేళ్ళ తాత గుణాలే వచ్చినాయి. ఆయన ఇంతే నిద్ర పనిచ్చేవాడు కాదు. ఆడోళ్ళు స్నానం చేస్తా ఉంటే దొంగల చూడడానికి సిగ్గులేదు. నువ్వు నాకు కాబోయే పెళ్ళానవిగా. ఎవరు నీ కాబోయే పెళ్ళం? ఎవరో నిన్ను ఉయ్యాల తొట్లో పండేసేటప్పుడు ఇదిగోరా నీ పెళ్ళాం అని చెప్పిన మీ అమ్మను అడుగు. ఆహా, ఆ మాట అన్నప్పుడు నేను పెద్దగా ఏడ్చానంట. ఆ విషయం కావాలంటే మీ అమ్మను అడుగు. ఏ సీతాలు, నేనంటే నీకు ఎగతాలుగా ఉందా? ఏంట్రా మీ గోళ? చూడపోదాను పొగరు, ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది. మావో గదరా, ఏదో అభిమానం కొద్ది. అభిమానం కాదు, అసహ్యం. ఏ ఆ నారాయ కొడుకు పడి చేయనంటే? నారాయ కొడుకు ఏమిట్రా? అవును బావా, ఆ రాంబాబు గారు ఇది శాలగట్ల పడి తిరిగే తిరుగులని ఊళ్ళో వాళ్ళంతా గోల గోలగా చెప్పుకుంటున్నారు. సీతాలు, ఏ సీతాలు, రమ్మంటే. మీ మావ చెప్పింది నిజమేనా? అట్లా మూగనాయిలో మాట్లాడకుండా నిలబడతామేవే. మీ అయ్య అడిగిన దానికి సమాధానం చెప్పు. చెప్పు. అవును, నేను రాంబాబునే పెళ్లి చేసుకుంటాను. ధైర్యమే నీకు. నా మీద కర్రెత్తురాడు కొడుకు నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆడి కొడుకు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నిత్యం చల్లుకోవాలా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, ఈ పెళ్లే కనుక జరిగితే మీ అందరి శవాలు కాలంలో చేస్తా. నేను సామరైనా సత్తాను గాని ఆ పిల్లలు మాత్రం చేసుకోను. పెళ్లి చేసుకుంటానని సీతాలకి మాట కూడా ఇచ్చాను. ఏంటి మాట ఇచ్చినా? నువ్వు ఆ పిల్లకి ఇచ్చిన మాటే గాని ఈ ఊళ్ళో నీ అప్ప పరువు సంగతి ఆలోచించవన్నమాట. ఇంకో చెప్తున్నాను, నువ్వే గనక ఆ బసపగాడు కూతురు చేసుకున్నావు అంటే నేను ఉరేసుకుని తెచ్చేది కాలేవరా? ఎక్కడికి పోదాం? ఊళ్ళోనే మనల్ని సుఖంగా బతకనియని వాళ్ళం. ఊరు వదిలితే మాత్రం మనల్ని వదిలిపెడతారా? సీతారా, ఎక్కడా సుఖంగా బతికే అవకాశం లేనప్పుడు మిగిలింది ఒకటే మార్గం, మనిద్దరం కలిసి చచ్చిపోదాం. శీతల్, రాంబాబు ఒకేళ ఈ కోర్టులో మెతకబడి జడ్జి వదిలేసిన హైకోర్టుకెళ్ళి ఒక పట్టు పడదాం. ఏం కోర్టులో ఏవో బావా, ఇప్పటికే ఇల్లు గుల్లైపోయిందా? ఉరి అట్ట నీరు కారు బాబు, అక్కడ డబ్బుదే ఉంది, ఇలా పోతే రేపు వచ్చుద్ది. అది కాదు ముఖ్యం, పరువు. బావా బావా, పరువు పరువు అంటే మీరు ఇక్కడ పొలాలు చెప్పుకుంటారా? అక్కడ మన పరువు కాస్త గంగలు కలిసిపోతుంది. ఏంటిరా ఏమైందే? ఏమైందా? ఆ కొత్త పంతులు డాక్టర్ మా కలిసి సీతాలు రాంబాబు పెళ్లి గుళ్ళ తప్పించేస్తారు. సీతాలు పెళ్ళ అన్నట్ట నీళ్ళు ఉంటావేంటిరా? నీ కూతురు పెళ్లి నీకు తెలియకుండా, ఊరి పెద్ద నాకు తెలియకుండా గుళ్ళో జరుపుతున్నారంటే ఇంకే ఊళ్ళో మనం బచ్చే బాబు. నా కళ్ళు కప్పి నా ఎక్స్పర్ట్ వాడి కూతుర్ని ఈ నారాయ గారి కొడుక్కిచ్చి పెళ్లి చేస్తారా? అదే నాకు డౌట్ గా ఉంది బావా. ఇంకా డౌట్ గా ఉంది అని అటు గుడ్డప్ప తెచ్చొస్తావేట్రా? అది కాళ్ళు చేతులు ఎరగొట్టి అని పెట్ట నుంచి లాక్ రావాలా? బయలుదేరు, ఊళ్ళోకి మనం అందరం పిలుచుకోవాలి కదా. సరే సత్యబాబు, అలా వచ్చేస్తున్నారు, త్వరగా కాయండి.
బాగా తాళి కట్టండి సమయానికి వచ్చారు ఆశీర్వదించండి నాకు తెలియకుండా నా కూతురు దొంగ పెళ్లి చేస్తా ఆశీర్వదించమంటే ఆశీర్వదించడానికి నేనే వెదలనుకున్నావా లేచిరావేరా ఆ దిక్కుమాలగా చేసుకొని ఊళ్ళో తలెత్తుకొని కూడా చేస్తున్నావు కదరా మాటలు జాగ్రత్త కాని నీకంటే దిక్కుమాలలో ఎవడూ లేరు ఇక్కడ ఆడితో మాట్లాడినా ఒరే భీముడు పుట్టిన కాణంచి నీ పెళ్ళాం అనుకుంటున్న పిల్లలు ఆడెవడో తన్నక పోతా ఉంటే సోత్త ఊరుకుంటావు నువ్వే మగాడిరా ఎల్లో ఎల్లి దాని మెళ్ళో తాళి తెచ్చేసుకురా కలిసి బతుకుతా అన్న ఆశ మాకు ఎట్టాగు లేదు కనీసం కలిసి సత్తునా అన్న సంతోషం అయినా మాకు మిగిలిన అక్క మీకు మీ బిడ్డలు కావాలో మీ పంతాలు కావాలో తెలుసుకోండి కన్న బిడ్డ కళ్ళెదుడి సావడానికి సిద్ధంగా ఉంటే అలా చూస్తూ నిలబడతారేమిటండి వాళ్ళని పిలవండి ఎవండి వాళ్ళని పిలవండి వాడు చేసుకుంటున్న ఈ పెళ్లిని ఒప్పుకుంటున్నానని చెప్పండి ఏమండి వాడిని పిలవండి వాడు లేకపోయిన తర్వాత మనం బ్రతికే లాభండి వాళ్ళని తింటారమ్మా మీ ఏడుపులకి కొండలైనా కలుగుతాయో గాని వాళ్ళ గుండెలు మాత్రం కరగం ఇంతకాలం వాళ్ళు సోమ మేడలు వింటానికి అలవాటు పడ్డారమ్మా పెళ్లి మేడలు వాళ్ళకి సహించం తాళి బొట్లు తెంపడమే తప్ప తాళి కట్టించి అలవాటు వాళ్ళకి లేదమ్మా ఇవ్వండి అమ్మా ఇవ్వండి వాళ్ళ చేతికి చేరో కత్తి ఇవ్వండి వాళ్ళ పంతాల కోసం పట్టదల కోసం కన్న బిడ్డలు కూడా నరికేసి ఆ ఘనత కూడా దక్కించి మరి ఊరేగుతారు ఇవ్వండి అమ్మా ఇవ్వండి వాళ్ళ చేతులకి కత్తులు ఇవ్వండి వద్దు బావ ఇంతకాలం మీ పార్టీల కోసం మీ పదవుల కోసం మా బతుకులు పాటు చేసుకున్నాం అచ్చాలక మా బిడ్డల బతుకులు కూడా బలించుకోవాలా వద్దు బావా వద్దు అంతేనా అంతే రే నారయ్య ఇన్నాళ్ళకి నా మాట కాదంటున్నావు కదా చూస్తా చూస్తానరా డాక్టర్ అమ్మా ఇంతకాలం మేము ఒక్కత్వంలో ఉన్నాం మా కళ్ళు తెరిపించారమ్మా బాబు ఒరే రాంబాబు మీరు రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదురా పబ్లిక్ గా మేమే చేస్తాం ఈ పెళ్లి మేమే చేస్తాం బాబు అవునరా అవును బాబా మీరేం భయపడబాకండ్రా అన్ని సంగతులు ఎమ్మెల్యే గారితో నేను మాట్లాడి వచ్చాను కదా నమస్కారం అండి డాక్టర్ అమ్మకి పంతులకి మా ఇంటి మీద కనబడిందే రండి రండి కూకోండి కూకోండి చెప్పండి మీతో కొంచెం పనుండి వచ్చాం నాతోనా ఆశ్చర్యకుందే నాతో పని లేకుండానే ఆసుపత్రి బడి కట్టించుకున్న వాళ్ళకి నాతో పని వచ్చిందా ఏందో రేపు స్కూల్ భవనం ప్రారంభోత్సవం నేను ప్రారంభోత్సవం చేయాలన్న మాట మీరు కదండి ఆ పని జానకరామయ్య బాబాయ్ గారు చేస్తారు ఆహా అయితే ఆ సంబరం చూడటానికి నేను రావాలా కాదండి మీరు ఆ సభకు అధ్యక్షత వహించాలి గోవింద్ గారు బహుమతి ప్రదానం చేస్తారు ఏడ్చినట్టే ఉంది పెద్దరికం నేను చేతగాని అలవలాగా చేతులు ముడుచుకొని కుర్చీలో కూకుంటే ఆయన పెద్ద దానకర్ణులాగా బహుమతులు పంచుతాడా వచ్చే పని లేదు మీరు రానంటే ఆ గోవిందయ్య గారి అధ్యక్షత వహించాల్సి ఉంటుంది అని మళ్ళీ చెప్పు బహుమతి ప్రధానంతో పాటు అధ్యక్షత కూడా గోవిందయ్య గారే వహిస్తారని చెప్తున్నారు ఏందే బహుమతులు ఆయనే పంచిపెట్టి అధ్యక్షత ఆయన వహిస్తా ఉంటే ఇవన్నీ దోచకపోవడానికి నేనేమన్నా ఎదవనా కాకపోతే రండి సరే మీరిద్దరూ ఇంత తిరిగా మా ఇంటికి వచ్చి ఇంత బలవంత పెట్టి అడుగుతున్నారు కాబట్టి అట్టనే వస్తాపోండి చాలా థ్యాంక్స్ వస్తామండి ఇదిగో మళ్ళీ ఆడ కుర్చీల కాడ గాని దండల కాడ గాని తేడాలు చూపించారో చాలా పేసులు వస్తాయి మేయటం అలాగే వెళ్ళొస్తామండి నా పేరే పల్లెటూరు
చూపుల కటారి కులుకు నడకల మిటారి జిలుగు నవ్వుల వయ్యారి ఓ నారి ఎవరమ్మా నీవు నువ్వే నాకు చిక్కితే ఈ ఊరు వెలగ పెడతా నాకే నువ్వు దక్కితే ఈ ఊరు తీరు తిరగేస్తా రవే 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 నన్ను వరించి వచ్చిన ప్రజా సేవకులారా కాబోయే నాయకులారా గోరంచు పంచలారా రేపటి సర్పంచులారా హోరా హోరి బాహా బాహి ముష్టా ముష్టి జరుగంబోవు ఎన్నికల రణరంగంలో విజయులై ఎవరు విచ్చేయుదురో వారికే వారికే దక్కంగల పడతినే పంచాయితీ పదవినే పడతినే పంచాయితీ పదవినే కూటమి కట్టారా మతం పేరట మంటలు పెట్టారా నోట్ల ఎర్రలతో ఓట్లను గుంజారా కళ్ళు పోసి కళ్ళను పొడిచారా మంచిని దుంచి వంచన పెంచారా ఉచ్చులు పన్ని కచ్చలు రేపారా స్వచ్ఛమైన పాలకుండలో పచ్చిని తురే పిండారా చల్లగా నిలిచిన
పుట్టిన పల్లె సీమనే వల్లకాడుగా చేశారా పడుతుంది పల్ల తల్లిరా పాల వెళ్ళిరా ఆ పాలు విరిగి పోనీయకు మన పరువు తెరిగి పోనీయకు కత్తి వైరం కాల్చమనియలు గట్టి చాటిన గురదాడ ప్రబోధం కలసి బతుకుతా విరగని గ్రామ స్వరాజ్యం స్థాపిస్తా రత్నం వడికిన సైన్యవాదులు రక్తం వడిపిన వీరయోధులు వందే మాతరం వందే మాతరం గీతరంలోన చాటేది అదే స్వరం వందే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే ఇందులో మాదయ్య ఉంది. అలా అనకండియ్యా, మీరిద్దరూ వచ్చిన తర్వాత ఊరు ఊరంతా దారిన పడింది. అదేమిటి గౌరయ్య, మీలోని మంచితనమే ఈ ఊరిలో దారిలో పెట్టింది. అది కాదమ్మా, మీరు వచ్చి బడి తెచ్చారు, ఆసుపత్రి పెట్టారు, అంతకంటే ముందు మాకు బుద్ధి వచ్చేటట్టు చేశారు. ఇంతకంటే ఏం కావాలమ్మా? ఊరు ఊరంతా డాక్టరమ్మ పంతులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇంకొన్నాళ్ళపోతే నిన్ను గాని ఆ ఈశ్వరప్ప గాని పలకరించే దిక్కు కూడా ఉండదు ఈ ఊర్లో. ఏంద్ర మీరనేదే, ఊర్లో ఎవరి నోటంట విన్నా సత్యం శాంతిల గోలే. అవును బావా. ఇంకో 4 రోజులు పోతే ఊరి పెత్తనం కూడా వాళ్లే చేసేటట్టున్నారు. చేసేదాకా వాళ్లేడుంటారా? తెల్లారేళ్ళకి పెట్టే బేడ దద్దుకొని ఈ ఊరు వదిలిపెట్టి పోతారు. వాళ్ళెట్ట పోతారు బావా? ఎట్ట పోతారా? పేడాలంటే ఎవుడుకు మాత్రం తీపి ఉండదురా. ఎవరు మీరు? అది నీకు అనవసరం. తెల్లారేసరికి ఊరెదురు వెళ్ళాలి. వెళ్ళకపోతే Thank you.
మళ్ళీ పసిపాపల పోసినవులతో కళకళలాడుతుందని ఎన్నో కలలు కన్నాను. అల్లీ కళ్ళలైపోయి నీ కడుపు నొక్కాయిగా తృప్తిగా చూసి కన్ను ముద్దవనుకున్నా. నాకు ఆ ప్రాప్తం లేకుండా పోయింది. బామ్మ కోరుకో బామ్మ. ఇంతకన్నా ఏం జరగాలమ్మా? మీరు ఈ ఊళ్ళో ఉంటే ఈ ఊరు మారుతుందేమో అనుకున్నాను. ఈ ఊరు బాగుపడుతుందని భ్రమపడ్డాను. కానీ నేను మోసపోయాను. నేను మోసపోయానమ్మా. పాలు పోసిన చేతినే కాటు వేసే కిరాతకులమ్మా వీళ్ళు. ఇలాంటి కిరాతకుల మధ్య మీలాంటి దేవతలు ఉండకూడదు. వెళ్ళిపోండి అమ్మా, ఊరదిలి వెళ్ళిపోండి. మీరైనా సుఖంగా ఉండండి. ఏమండి మీరు కూడా మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారా? ముళ్ళు గుచ్చుకుంటాయని ముందడుగు వేయొద్దంటారా బాబాయ్? మాకేదో జరిగిందని మేం భయపడి పారిపోతే నేను ఇక్కడ ఎందుకు ఉండిపోయాను? ఆ చేయో నెరవేరుతుందా? ఆ లక్ష్యం సాధించగలా? అంతా బాగుంటే మేము ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు బాబాయ్. ఈ ఊరిని బాగు చేయడం కోసమైనా మేము ఇక్కడ ఉండాలి, ఉండి తీరాలి. ముందేమో సచ్చున్నా బతికినట్టే, ఎలక్షన్ల ముందేమో సచ్చున్నా బతికినట్టే, ఎలక్షన్లు అయిన వెనక బతికున్నా సచ్చినట్టే. ఇంతకీ నీ ఓటు ఎవరికి వస్తావురా? నా ఓటుండే. ఎలక్షన్ ముందు 10 రోజులు ఎవడు మందు పోపిస్తే ఆడికి ప్రచారం చేస్తా ఉండే. ఆఖరి రోజు ఆఖరి గెలాస్ పోయించిన అదృష్టవంతుడికి నా ఓటేస్తానండి. మిమ్మల్ని నమ్ముకుని అలసలు పెట్టారా? వాళ్ళ నలరా మమ్మల్ని అంత తేలిగ్గా తీసిపారే మాకండి. అద్దతు కదా ఆ దేవుణ్ణి చూశారుండే. ఆ గుడి మూతబడిపోయి 3 నెలలు అయిందిండే. ఆడికి పానకం కాదు కదా, పచ్చి మంచినీళ్ళు ఇచ్చేవారు లేరండి. కనీసం ఎలక్షన్స్ వచ్చినప్పుడు నాడి ముఖం ఎవడు చూడండి. ఎందుకునండి? ఆడికి ఓట్లు లేదుండే. అంచేత ఎలక్షన్స్ వస్తే మనమే దేవుళ్ళు ఉండే. పూటకో గ్యాస్, రోజుకో సీస, వారానికో పీప మనకి నివేద్యం పెట్టాల్సిందేనుండే. ఆడొక్క 10 అవతారాలే ఎత్తాడుండే, 100 అవతారాలు ఎత్తా ఉండే. 100 అవతారాలా? మా పక్కింటోడు నేనే ఇచ్చానండి, మా అయ్యోటి నేనే ఇచ్చానండి, మా పెద్ద ఓటు నేనే వేసానండి, మా తాత ఓటు నేనే వేసానండి, మా ముత్తాత ఓటు నేనే వేసానండి. అలాంతా పోయిన లేని నా ఓటు మాత్రం ముక్కలు చేసి పెట్టి ఆడేస్తారండి. అదేవరావురా నన్నడి చేయమంటారండి. ఏ పార్టీ ఎట్టినా ఎట్టిన 3 రోజున 3 ముక్కలైపోతుందండి. అంచేత మనం ఓటు ముక్కలు చేసి వేసామనుకోండి, ఈ ఊరికి కావాల్సిన ముక్కలు ఎరిగిపోతారండి. ఆ తర్వాత మనకెందుకండి? త్వరలో ఎన్నికలు జరగబోతున్న విషయం మీకు అందరికీ తెలుసు కదా. ఆ విషయం మనందరం కలిసి కూర్చొని మాట్లాడుకునేందుకే మిమ్మల్ని అందరినీ పిలిపించింది. పాత కక్షలు మర్చిపోయి మనందరం ఇప్పుడు ఐక్యంగా జీవిస్తున్నాం. ఈ ఎన్నికల వేడికి ఆ ఐక్యత కరిగిపోకూడదు. మనందరం కలిసి ఏకగ్రీవంగా ఒకరిని ఎన్నుకోగలిగితే అనవసరం ఖర్చు తగ్గుతుంది, మన ఊరికి మంచి జరుగుతుంది. పైగా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ ఎన్నుకుంటే ప్రభుత్వం బహుమతి కూడా ఇస్తుంది. అసలు నన్ను అడిగితే ఇదే మంచిది అసలు. ఎందుకు వచ్చిన పోటీలు? కూటిగా కూటిగా ఏం బావా? అంతే బావా, డౌటే ఉంది. మాస్టర్ గారు చెప్పినట్టు చేయటమే మంచిది. ఎంతసేపు మీ అసలు ఆలోచించుకుంటారు కానీ మాకు ఎంత నష్టం ఆలోచించలేటండే. నీకేమో నష్టంరా? అర్థమేటంటాడు, ఎలక్షన్స్ వస్తే మా ముఖం చూసి కాకపోయినా మా ఓటు ముఖం చూసి అయినా పొద్దునోడామో సందకాడోడో మందు పోపిస్తాడంటే. అసలు ఎలక్షన్ లేవంటే మధ్యాహ్నం పోపిస్తాడంటే. అయితే నీ సారాయి కోసం ఊళ్ళో గొడవలు ఉండాలంటావా? ఆ మాట నేను అన్నాను. ఏంటంటే ఊరు బాగు కోసం సారాయి అంతా దాన్ని త్యాగం చేస్తానన్నాను. మరి ఈ విషయంలో ఈశ్వరప్ప గారి అభిప్రాయం ఏమిటో? నా అభిప్రాయం ఉందమ్మా, ప్రజలు ఇష్టమే నా ఇష్టం. 10 కాలాల పాటు ఈ గ్రామానికి సేవ చేస్తా కన్ను మూయాలన్నదే నా కోరిక. అది కన్ను మూయటమే మనకు పెద్ద సేవ. మరి గోవింద గారు ఏం మాట్లాడటం లేదు? మాట్లాడేది ఉందమ్మా, నాకే పదవి మీద ఆశ లేదు. మీరు అందరూ కలిసి నాకు తప్పదు అని మొహమాట పెడితే తప్పుద్దా? ఎరమ్మా నువ్వేమన్నా మొహమాట పెట్టావా? నువ్వుండరా. ఏ మాణిక్యం చెప్పండి అయ్యా, మీ అభిప్రాయాలు కూడాను. పెద్దోళ్ళం అదేదో మనం తెలుసుకోవాలి కానీ వాళ్ళకి అభిప్రాయాలే ఉంటాయి. అభిప్రాయాలు లేకపోయినా మాకు ఓట్లున్నాయి కదండ. అందరం కలిసి ఒకే అభ్యర్థి నిర్ణయిస్తే బాగుంటుంది. పెద్దోడు అనుభవం ఉన్నాడు, ఈశ్వరప్ప గారు అయితే అందరికీ ఇష్టమే. అది చెప్పాల్సింది నువ్వు కాదు, గ్రామ ప్రజలు. గ్రామ ప్రజలు ఒక్కడిగానే చెప్తున్నానయ్యా. అప్పుడు అది గ్రామంలో నీ ఒక్కడ అభిప్రాయమే అవుతుంది. పోటీ లేదు కదా అని పెద్దోడు ఎగపడితే ఎంతమంది ప్రెసిడెంట్లు అవుతారండి?
నువ్వు వచ్చిన కాడి నుంచి ఊరంతా ఒకటిగా ఉంటున్నావు. ఆడెవుడో ఆడి పేరేటో నువ్వే చెప్పి చెప్పి. నేనా? మీరే చెప్పండమ్మా. మీ అందరికీ నా మీద నా అభిమానానికి చాలా సంతోషం. ఇంతవరకు మన గ్రామంలో కొన్నాళ్ళు ఈశ్వరప్ప గారు, కొన్నాళ్ళు గోవింద గారు ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఈసారికి అందరికంటే పెద్దవాడు, మంచివాడు, అందరికీ నచ్చినవాడు మాణిక్యాన్ని ఎన్నుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. బుద్ధి తక్కువ పెద్ద మనిషి పెద్దవాళ్ళు వచ్చుంటే లేచి నిలబడాలన్న జ్ఞానం కూడా లేదంటాయా? అమ్మ మాణిక్యంగా నువ్వు పెసింటివా? ఎదురుపోతున్నా ఊళ్ళో మడిచివా కదా, ఊరి ప్రెసిడెంట్ కి అప్పుడప్పుడు వచ్చి కనపడాలన్న జ్ఞానం లేదా? పొలాల్లో పని చేయడం కాదుండే, అప్పుడప్పుడు పెద్దలకు వచ్చి కనపడుతూ ఉండాలా? అయినా పొలాల్లో పని చేసేవాడిగా బంగారు దండ ఎందుకో చేసి మా ప్రెసిడెంట్ మెళ్ళా వేసా? కాదనే రాంబాబు గారు చేసుకుంటావంటే నేను చేయకుండా వదిలితే కదంటే నువ్వు వెళ్ళి చెప్పుకోవటానికి, నిన్ను తెరిచిన తర్వాత నువ్వేం చెప్తా ఆడేసి చేస్తావే. సీతాల మీద చెయ్యేసేవంటగా ఆ రాంబాబు కారాల మీద నోడతాడు. ఆడి మొహం, ఆడు పెళ్లి చేసుకున్నాక మొగుడయ్యాడు, కానీ అది పుట్టినప్పుడే నేను మొగుణ్ణి. ఒంటరిగా వస్తున్నా నా పిల్ల సెత పట్టుకుంటావా? మూడు భుజం విరిగిపోయింది అసయ్య గారు, మేనత్తు కూతురు కదా అని సనువుగా దాన్ని చేయి పట్టుకున్నాను. అడి ఈశ్వరప్ప! అవునయ్యా, నీ కొడుకు ఊరి మధ్య నిలబడి ఈయన దంపుతానని పెట్టికెళ్ళి చేసే మాట అవదా? ఎస్ఐ గారు కావాలంటే వీళ్ళు అందరిని అడగండి, వాడు అన్నాడు లేదు. కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి. నీకు పగుంటే నా మీద తీర్చుకోకండి, అన్యాయంగా నా కొడుకు పుట్టుకుని నాశనం చేయాలి. ఏందయ్యా అంతా నేనే కావాలని చేసినట్టు నన్ను అంటారంటే? ఊళ్ళో ఎంత ఘోరం జరిగినాక నేను ఊరుకున్న పోలీసు ఊరుకుంటారా? ఏమంటే మీ ఉచిత ధర్మం మీరు చేయరు. తప్పదమ్మా, అడుగుతలేదు. నిజం సార్, నా మాట నమ్మండి, రాంబాబీ హత్య చేయలేదు, అతను చాలా మంచివాడు. సారీ, రాంబాబాయ్ హత్య చేసేడు అందానికి తగిన సాక్ష్యం దొరికింది. ఎస్ఐ గారు, ముఠా తగాదాలతో మగ్గిపోతున్న ఈ ఊళ్ళో తప్పుడు సాక్ష్యాలు చెప్పడం మామూలైంది. పాత కక్షలు మర్చిపోయి ఒకటిగా ఉన్న ఈ ఊరిని మళ్ళీ చేర్చడానికి ఎవరో చేస్తున్న ప్రయత్నం ఇది. మీరు చెప్పేది నిజమే కావచ్చు, కానీ ఈ పరిస్థితుల్లో అతన్ని విడుదల చేయడం అసంభవం. పళ్ళో పాఠాలు చెప్పుకునే పంతులు, ఊళ్ళో మందులు ఇచ్చే డాక్టర్ అమ్మ, వీళ్ళ వల్ల వద్దంటారా ఈ అవ్వారం అంటేను? మరి నేను మాట్లాడాల్సిన వాళ్ళతో మాట్లాడి, పోట్లాడాల్సిన వాళ్ళతో పోట్లాడి, బతిమాలాల్సిన వాళ్ళతో బతిమాలి, అయ్యోళ్ళతో ఫోన్ లో మాట్లాడి, మళ్ళీ వాళ్ళతో కింద వాళ్ళకి ఫోన్ చేయించి ఇన్ని వ్యవహారాలు చేసి నీ కొడుకు ఇరిపించుకొచ్చా. అయినా నీకున్న శ్రద్ధ వాళ్ళకెందుకుంటుంది? వాళ్ళేమైనా అబ్బరకాలోళ్ళ అమెరికాలోళ్ళ? మనం అంటే ఒకళ్ళకొకళం కావలసిన వాళ్ళం. ఆడి పిచ్చి మొఖమా, ఆ జ్ఞానం ఆడికి ఉండదట్రా. తప్పైపోయింది, బుద్ధి వచ్చింది, ఇక మీదట నువ్వు గీసిన గీప్ దాడితే అడుగు. అసలు ఏం జరిగిందో చెప్పవే. ఆయన జైలుకి వెళ్ళడానికి వాళ్ళ కుటుంబం కష్టాలు పాల్కావడానికి నేనే కారణం అని నన్ను నానే మాట్లాడి బయటికి నెట్టేశారమ్మా. అవునన్నా, ఆయనకి మళ్ళీ పెళ్లి చేస్తారంట. నా బిడ్డ బతుకు అన్యాయం చేసి వాళ్ళ బిడ్డకు మళ్ళీ పెళ్లి చేస్తారా? వాళ్ళంతా తేలుస్తానే. మీరెంతో శ్రమపడి చిందరవందరగా ఉన్న పల్లెను ఒక తాటి మీద తీసుకొచ్చారు. ఆ పల్లె మళ్లీ రెండు ముక్కలుగా చీలిపోయింది. ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకుంటున్నారు, గుమ్ములు విసురుకుంటున్నారు. రేపు తూర్పు బజార్ వాళ్ళు దేవర బండ్లు కడుతున్నారు, అవి పడమటి వీధిలో గుండా వెళ్ళాలి. ఏం ఘోరం జరుగుతుందో ఏమో. ఏం జరుగుతుందమ్మా, రేపు అమ్మారి ముందు బయలుదేరి కొబ్బరికాయలు కావు మన తలకాయలు, రేపు అమ్మారికి అభిషేకం చేసేది నాగపోతుల నెత్తురుతో కాదు, మన ఊరు మనుషుల రకతంతో.
అలా జరగడానికి వీలేదు. ఇంత శ్రమించి సాధించిన ఏకిత రక్తపు టైర్లు కొట్టుకుపోవడం చూస్తూ ఊరుకోలేను. అన్నదముల్లా మెలుగుతున్న ఈ అమాయక ప్రజలు కొందరు స్వార్థ పనుల అధికార దాహానికి బలి కావడానికి వీలేదు. ఇదిగోరే బసపోవు, నేను ఊళ్ళో లేనని వెనక తగ్గుతారేమో. అమ్మోడు బళ్ళాల బాధారుకుండా బాధ అయ్యాల కొత్తగా పుట్టిన ఆచారమేం కాదు. ఎవడన్నా అడ్డం వచ్చాడనుకో నా అరికాతలు భారై నా పైన అవ్వరాలు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. మన బొందిలో ప్రాణం ఉండగా ఆ అమ్మోడు బళ్ళు మన ఈదుకుండా ఎత్తానికి ఏం లేదు. అంతే అది గది అదిరా పౌరుషం అంటేను. చూడు, నేను ఇవాళ పట్నం వెళ్లి పై అవ్వరాలని చూసుకొస్తాను. నేను ఇక్కడ లేను కదా అని మీరందరూ నిద్రపోయారుమా. మన బజారు పరువు ప్రతిష్ట అన్ని మన ఏది మొదట్లోనే ఉన్నాయి. మీరు వేయబోయే అడుగు ఎంత ప్రమాదకరమైందో ఆలోచించండి. మీ పట్టుదల వల్ల ఎందరి ప్రాణాలు బలవుతాయో, ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో ఊహించండి. ఆవేశంతో ముందుకు నడిచి ఊరిని శ్మశానం చేయకండి. కాటమ్మా, మీ మాట మీద మా గౌరవం, కానీ మీ మాటని వెనక్కి వెళ్ళిపోతే రేపు ఊళ్ళో మా మాటకు విలువ ఉన్నా ఉందా? అయినా ఈ ఈదేళ్ళమ్మ ముగుడుదా? అడుగు ముందుకేంట్రా, ఎవరమ్మ ముగుడుతో తేలుద్ది? పుచ్చులు ఎగిరిపోతాయి. ఏంట్రా పుచ్చులు లేసేది? అడ్డం వచ్చిన వాళ్ళందరినీ బలిచ్చేనా సరే పళ్ళు ముందుకు నడిపిస్తాం. ఊరు బాగుపడుతుంది. నువ్వు మాకు చెప్పేవాడివే. వాళ్ళ కనుక ఈ ఈదులో అడుగు పెట్టావో, ఆ రక్తంతో ఈ ఈదులో కళ్ళాడుదనుకుంటారా? ఎవరి నెత్తతో కళ్ళాడుతారో చూద్దాం. రక్తపాతం జరుగుతుందని తెలిసి కూడా మీరు ముందుకు నడవాలనుకుంటే నా మీదగా నడవండి. రక్తం తాగితే గానీ మీ దేవతకు తృప్తి కలగదనుకుంటే నా రక్తంతో మీ దేవతకు అభిషేకం చేయండి. దేవతల తృప్తి కోసమో, నీతి రాజకీయాల కోసమో అన్నదమ్ములే ఒకరినొకరు తప్పుకోవాలనుకుంటే ముందు నన్ను తప్పవేయండి. పోరవండి, మీ బళ్ళు నా మీదుగా పోరవండి, మీ కన్న తల్లుల పేదల మీదుగా పోరవండి, మీ భార్యల నల్ల పక్కల మీదుగా పోరవండి. పోరవండి నా మీదుగా పోనివ్వండి, పోరవండి నా మీదుగా పోనివ్వండి. రాష్ట్రం అడ్డా బట్టే బతికిపోయేయాలా, లేకపోతే తలలు తెగి నెల మీద పడతాయరా? ఎవరి తలకాయలు తెగుతాయో చూసుకుందాం రండా. మీలో రగులుతున్న పగ ఈ రక్త తర్పణతో చల్లారిందా? ఈ కలతల వల్ల నాశనం అవుతున్నది ఎవరు? ఈ ఊరిలో శ్మశానం కావడానికి కారణం ఎవరు? దీనంతటికి కారణం మా అన్నే. దీవయ్య చంపింది రాంబాబు కాదు. దీవయ్య నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మా పెళ్ళైతే నా ఆస్తికి అధికారం అవుతాడన్న కోపంతో
చాలా సంతోషంగా ఉంది. ఒకే మాటతో ఒకే బాటలో మీరంతా ఉంటే ఈ శాంతి ఎప్పుడు మీ మధ్యనే ఉంటుంది. నాది చిన్న కోరిక, మీరంతా ఒకటిగా ఉంటామని నాకు ప్రమాణం చేయండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే. శాంతమ్మ చచ్చిపోయిందా? ఎంత అన్యాయం జరిగిపోయింది. నేను అనుకుంటానే ఉన్నా, నేను ఊళ్ళో లేకపోతే తంటి ఏదో పని ఏదో చేస్తారని పైకి పోయి పెద్దవాడితో మాట్లాడి అంతా సెటిల్ చేసుకు వచ్చేసరికి ఊళ్ళో కొలుపు చేసి పెట్టారు కదరా. అమ్మోరి బల్లకాడ ఇంత గొడవ ఎందుకురా నారయ్య? నేను వచ్చే వరకు ఆకుండా ఎంత ప్రమాణం తెచ్చిపెట్టుకున్నావు చూడు. ఇంక కచ్చలు తగాదాలు మనకొద్దు, వీటి వల్ల చాలా నష్టమని పెద్దలు చెప్పిన సలహా ప్రకారం మనూరు క్షేమం కోరే మేమిద్దరం ఒక నిర్ణయానికి వచ్చాం. మనూరు కొత్తగా పెట్టబోయే కోఆపరేటివ్ సొసైటీకే మన గోవింద ప్రెసిడెంట్ గా ఉంటాడు, ఈశ్వరప్ప మన ఊరి ప్రెసిడెంట్ గా ఉంటాడు. కాబట్టి ఇక నుంచి మేమిద్దరం ఒకటే, మన ఊరంతా ఒకటే. ఈ బుద్ధి నా రోజులు ముందు వచ్చింటే ఆ దేవతకి సాగు వచ్చేది కాదు కదంటయ్యా. ఇప్పుడు మాత్రం వాళ్ళకి బుద్ధి వచ్చింది అయ్యా. పంపకాలకు దిన్నై పెద్ద మనసులా మాట్లాడుతున్నాను. సారాన్ని చెప్పేంటి తగిస్తే గానీ ఈ ఊరికి పట్టిన పేడోదండి. అసలు ఈ ఊరికి పట్టిన చీడపురుగులు ఈలే. మిమ్మల్ని నమ్ముకున్న బంగారం లాంటి తల్లి మా కొట్టుకురావరా, మీరు ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. రక్తం గిరగని గ్రామ స్వరాజ్యం స్థాపిస్తా, రత్నం వడికిన కన్నబాబులు, రక్తం వడిపిన వీర యోధులు.
వీచే గాలుల్లో మ్రోగే గంటల్లో ఉదయించే సూర్యుల్లో శాంతి గీతం వినిపిస్తూనే ఉంది. ఆ గీతం ప్రతి గ్రామంలో వినిపించాలి. దేశంలో వందే మాతర గీతం అయి ప్రతిధ్వనించాలి. ప్రగతికి సంకేతం కావాలి. వందే మాతరం.